హలో అండి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన బిందు పథం అనే నవలా శీర్షికతో మీ ముందుకు. చదువుతున్నది రాధిక. ఇక కథలోకెడితే, బిందు ఆ పిలుపు ఆమె చెవులకు సోకలేదు. ఉషోదయం వేళ ఆ పల్లెను చూస్తుంటే గమ్మత్తుగా ఉంది హిమబిందుకు. తాటాకుల ఇళ్ళు, ప్రతి ఇంటి నుండి సన్నగాసులు తిరిగే పొగను చూస్తూ డాబాపై నిల్చుంది. కూరలమ్ముతున్నారు, కొందరు నీళ్లబిందులు ఎత్తుకుని పెడుతున్నారు. పట్టణాల్లో కనిపించే హడావుడి లేదు. బిందు ఈసారి కాస్త గట్టిగా పిలిచింది చెల్లాయమ్మ. ఒక్కసారి సుషుప్తావస్థ నుండి బయటికొచ్చి వెనక్కి తిరిగింది. ఆయాసపడుతూ మెట్లెక్కుతోంది చెల్లాయమ్మ. బిందు నొచ్చుకుంది. నేనే కిందికొచ్చేస్తాను కదా. రామ రామ, నువ్వు రావని కాదే అమ్మా, సముద్రం చూడాలన్నావు కదా. బస్సులో ఏం పెడతావని శాంను జీపడిగాను. అతడికి బందర్లో పని ఉందిట, 8 గంటలకు వస్తానన్నాడు అన్నది చెల్లాయమ్మ. శ్యామ్ అంటే బొమ్మలు ముడిచింది బిందు. నిన్న ఉదయం దొండకాయలు తీసిరాలేదా గోపమ్మ? ఆమె కొడుకు ఇక్కడ మున్సిపాలిటీలో ఇంజనీర్గా చేస్తున్నాడు. నువ్వు త్వరగా తెములు. నువ్వు రావా అత్తయ్యా? దిగులుగా చూసింది. వట్టి పిచ్చి పిల్లవు, చెల్లాయమ్మ నవ్వింది. బిందు అర్థం కానట్లు చూసింది. కుర్రకారు, మీరెడితే సరదాగా ఉంటుందే. బాలాజీ పార్వతీ వస్తారు, త్వరగా తిములు అన్నది. బిందు ఏం మాట్లాడలేదు. ఆమె అమ్మా అనుకుంటూ మెడదిగి వెళ్ళిపోయింది. బిందుకంతా కొత్త కొత్తగా ఉంది. తన 18 ఏళ్ల జీవితంలో స్నేహితులే తప్ప బంధువులను చూడలేదు. తల్లి, తను, కాలేజీ మాత్రమే తెలుసు. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చే చెల్లాయమో తెలుసు. తల్లికి మేనత్త కూతురట. 10 రోజులుండి 2 చీరలు 100 రూపాయలు అడుక్కుని తల్లిని విసిగించి చీవాట్లు తినటం తెలుసు. ఉన్న 4 రోజులు ఆప్యాయంగా పిలిచి తలదూవేది. ఈసారి వచ్చినప్పుడు తన ఊరు, సముద్రం గురించి ఊరించి ఊరించి చెప్పింది. ఆమె అలా చెప్పటం 100 సార్లు అయి ఉంటుంది. ఈసారి మాత్రం బిందుకు సముద్రం, కాలువలు, పడవలు చూడాలని చాలా కుతూహలం కలిగింది. మమ్మీ, ఒక్కసారి అత్తయ్య వాళ్ల ఊరు చూసొస్తాను తల్లిని అడిగింది. శారదమ్మ తెల్లబోయినట్టు చూసింది. కూతురు ఎన్నడూ ఇలాంటి కోరిక కోరలేదు. ఒక్కదానివి వెళ్ళగలవా, ఉండగలవా హిమా? నీది మరీ ఛాదస్తమే శారద. నీకు నీ నర్సింగ్ హోం, కేసులు తప్ప మరో ధ్యాస లేదాయే. తను ఒంటరిగా విసుగ్గా ఉంటుంది అన్నది చెల్లాయమ్మ. శారద అంగీకరించింది. 3 రోజుల క్రితం సంకిపాడొచ్చారు. ఉన్న కొన్ని డాబా ఇళ్లలో చెల్లాయమ్మ బావగారైన కుటుంబరావుదొకటి. అన్ని తాటాకు ఇళ్లే. లోపల మాత్రం ఏ డాబా ఇళ్లకు తీసిపోనట్లున్నాయి. వచ్చిన మర్నాడు వెళ్లి పొలాలు, ఊరు పక్కనున్న చెరువు చూసొచ్చింది. సముద్రం చూడాలత్తయ్యా అని తొందరపెట్టింది. చెల్లాయమ్మకు బిందును బస్సులో పంపటం సుతరాము ఇష్టం లేదు. బిందు కాలేజీకి వెళ్లటానికి ప్రత్యేకంగా కారున్న సంగతి తను ఎరగంది కాదు. బిందు ఉత్సాహంగా తయారైంది. తను ఎన్నడూ సముద్రం చూడలేదు, ఈనాడు చూడబోతోంది. చిన్న చుక్కలున్న అమెరికన్ జార్జెట్ చీర కట్టుకుంది. నీలరంగుపై లేతాకు పచ్చ చుక్కలు అందంగా ఉన్నాయి. వదులుగా జడవేసుకుంది. పలుసుగా పోట రద్దుకుని కాటుగా పెట్టుకుని బొట్టు పెట్టుకోవటానికి పుల్ల నుదుట ఆనించింది. కింద జీప్ హార్న్ బుయ్యమంది. పుల్ల కదిలిపోయింది. అది యథాస్థానంలో పెట్టేసి తన నాజూకైన వేలితో బొట్టు దిద్దింది. చిన్న బొట్టల్లా కాసంతయ్యింది. వదిన శ్యామన్నయ్య వచ్చేశాడు. పార్వతి పరిగెత్తుకుంటూ వచ్చింది. వేలు తువాలుకు తుడిచి అలవాటుగా అలంకరణంతా ఒక్కసారి చూసుకుందామని అనుకుంది. దోసెడు అద్దం పక్కున నవ్వింది. ఓ, ఇది నాగది కాదు అనుకుని పవిట సవరించుకుంటూ కిందికి దిగింది. వాకిట్లో నిలబడిన జీపును ఆనుకుని ఉన్న యువకుణ్ణి చూసి క్షణం ఆమె గుండె లయతప్పింది. ఛాయ తక్కువ వాళ్లలో ఇంత అందగాళ్లుంటారని మొదటిసారిగా గ్రహించింది. 6 అడుగుల ఎత్తు, ఎత్తుకు తగిన లావు, ఒత్తైన జుట్టు, కాస్త చిన్నవిగా కనిపించే సూదంటు రాళ్ల వంటి కళ్ళు. ఒక్క చూపులోనే చూపర్లను ఆకట్టుకుంటాడు. అతడి చేతిలో సిగరెట్ ఉంది. నిర్లక్ష్యంగా ఎటో చూస్తున్నాడు. రామ రామ, ఇంత సిగ్గైతే ఎలాగే తల్లి, రా. చెల్లాయమ్మ మాటలకు ఇద్దరి ఏకాగ్రత చెదిరిపోయింది. అతడు సిగరెట్టు దూరంగా గిరాటు వేశాడు. శాము మా శారద కూతురు బిందు. పరిచయాలనవసరం పిన్ని, ఇక్కడ కొత్తవారు, ఆమెగా గుర్తించగలను అన్నాడు చిన్నగా నవ్వి. అతడి నవ్వులో ఓ ప్రత్యేకత ఉంది. కళ్ళు మూసుకుపోయి గమ్మత్తుగా కనిపిస్తాడు.
అతి ప్రయత్నం మీద అతడికి నమస్కరించింది విందు. రండి, ఆవిడ ఊరు పరిసరాలు చూడాలేమో, ముందు కూర్చుంటుంది, మీరు వెనక్కు కూర్చుంటారా? పార్వతిని ఆమె అన్న బాలాజీని అడిగాడు. బాలాజీ ఆముదం తాగినట్టు మొహం పెట్టాడు. వాళ్ళిద్దరూ కుటుంబరావు గారి పిల్లలు. ఆయన భార్య కాంతమ్మ టిఫిన్ క్యారియర్, నీళ్ల సీసాలు, ఫ్లాస్క్ పట్టుకొచ్చి ఇచ్చింది. అతడు ఎక్కి డ్రైవర్ వైపు జరిగాడు. బిందు క్షణం తడపటాయించింది. ఆమెకి ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఆమె పరిచయంలో లాయర్ విశ్వనాథ్, డాక్టర్ చంద్రశేఖరన్ తప్ప మరెవ్వరూ లేరు. వాళ్ళిద్దరూ తండ్రిలా ఆత్మీయంగా ఉంటారు. ఈరోజు ఎందుకో ఓ వినూత్న భావం కలుగుతోంది. పిన్ని, మీ మేనకోడలికి చెవుడా? శామ్ పెదవులు చిట్లించి నవ్వుతున్నాడు. ఆమె కోపం రాలేదు. గండు కోయిలలు కూసినట్లున్న ఆ మృదు మధుర గంభీర స్వరం మళ్లీ మళ్లీ వినాలనిపించింది. రామరామ, అసలే ఆ పిల్లకు కొత్త, నువ్వు హడల కొట్టకు. బిందు ఎక్కమ్మా. బిందు ఎక్కింది. జాగ్రత్తగా ఓ పక్కకు ఒదిగి కూర్చుంది. మీ దగ్గర స్కార్ఫ్ లేదా? ఉంది. ఎందుకు? అడిగింది బిందు. జీప్లో ఎడుతుంటే గాలులు మీ ముంగుర్లను ముద్దు పెట్టుకుంటాయి. ఆమె స్కార్ఫ్ తీసి కట్టుకుంది. డ్రైవర్, మొదట గుడివాడ పెడదాం, అక్కడ పని చూసుకుని బందర్ ఎడదాం అన్నాడు. జీప్ కదిలింది. బెరుకుగా ఇబ్బందిగా చూస్తున్న బిందు క్షణాలన్నీ మర్చిపోయి ఆ పచ్చని ప్రకృతిలో లీనమైపోయింది. పంట పొలాలు ఇంత అందంగా ఉంటాయా అనుకుంది. కొద్ది దూరం వెళ్లగానే రోడ్డుకు సమాంతరంగా పంట కాలువ ప్రారంభమైంది. అలా వెళుతుంటే అందంగా, అద్భుతంగా కనిపించింది. ఆషాఢమాసం ప్రారంభమైంది. అప్పటికే కురిసిన పెద్ద వర్షాల వల్ల ప్రకృతి పరవశించి చిరునవ్వులు చిందిస్తున్నట్టుంది. మీరేం చదివారు? బీఎస్సీ ఫైనల్కి వచ్చాను అన్నది తపోభంగం అయినట్టు చూస్తూ. గేది అడ్డం రావటంతో సడన్ బ్రేక్తో జీపు ఆగింది. హిమబిందు అతడిపైకి తూలింది. ఓ సారీ, అతడు ఆమె భుజం పట్టి కూర్చోబెట్టాడు. అతడు మామూలుగా ఉన్నా ఆమెలో సన్నని కంపరం బయలుదేరింది. అలాంటి స్పర్శ ఆమెకు కొత్తగా ఉంది, అది తీయగా ఉంది. ఆమె మొహం పక్కకు తిప్పింది. జీప్ ఆపుతారా? డ్రైవర్ ఆపు. ఏమైంది? శ్యామ్ కంగారుగా అడిగాడు. ఆమె అప్పటికే దిగి ఒకచోట నిలబడిపోయింది. అక్కడ అతడికేం కనిపించలేదు. తాడి చెట్టు నీటి కాలువలోకి వంగి ఉన్నది. దానిపై పిల్లలెక్కారు. ఏమిటండి? మరోసారి అడిగాడు. కెమెరా తీసుకురాలేదండి, పల్లెటూరు కదా అనుకున్నాను. ఎంత అద్భుతంగా ఉంది ఆ దృశ్యం. శ్యామ్ పకపకా నవ్వాడు. ఎందుకు? అభిమానంగా అడిగింది. నీళ్లలోకి వంగిన తాడి చెట్టు మీకు పెద్ద దృశ్యం అయితే ఇంకా చాలా ఉంటాయి, పదండి. ఆ మొక్కలేమిటండి? అబ్బా, చిన్న చిన్న పందిళ్ళు ఎంత అందంగా ఉన్నాయో. పసిపిల్లల మైమరిచి కేరింతలు కొట్టింది. వాటి దగ్గరకు వెళ్లి చూసింది. అన్ని దొండపాదులని అర్థమైపోయింది. శ్యామ్ సుందర్ ఆదుర్దాగా వాచి చూసుకోవటం చూసి వచ్చి జీపెక్కింది. మరికొంత దూరం వెళ్లి మలుపు తిరగగానే తామర కొలను లాంటి చెరువు, దాని నిండా కలువ పువ్వులు మొగ్గలు చూసింది. కాస్త నెమ్మదిగా పోనివ్వమనండి అన్నది పరవశంగా చూస్తూ. అయితే మనం మంగినపూడి రేపు చేరినట్టే, బాలాజీ గొణుక్కున్నాడు. అసలు పొద్దున్నే 5 గంటలకు బయలుదేరవలసింది. పార్వతి మొహం చిట్లించింది. హిమబిందు చిత్రంగా చూసింది. తన ఇంట్లో ఒంటరిగా ఉండి కొన్ని విషయాలు విస్మరిస్తుంది. అందరూ ఉన్నప్పుడు వాళ్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. జీపు తామర కొలను పక్కన ఆగింది. చూశాను, వడదాం పదండి అన్నది. ఆమె కళ్లల్లోని అభిమానం, మొహంలోని మార్పు గ్రహించాడు శ్యామ్ సుందర్. పారు, ఆవిడ వచ్చిందెందుకమ్మా? ఈ పల్లెలు అవి చూడాలనే కదా అని బిందు వైపు తిరిగి, ఇందులో మీరు అభిమానపడవలసిందేమీ లేదండి అన్నాడు. ఎంత బాగున్నాయండి ఆ పూలు, ఈ ప్రదేశం చూస్తుంటే సస్యశ్యామలం అన్న పదం గుర్తుకొస్తోంది అన్నది ఉత్సాహంగా. అతడు ఎటో చూస్తూ గంభీరంగా నవ్వాడు. హిమబిందు ఈసారి అతన్ని ఆశ్చర్యంగా చూసింది. కాలేజీలో, ఇంట్లో, స్నేహితులలో తనది అపురూపమైన అందమని పేరు. అతను ఎటో చూస్తాడే. చిచ్చి అనుకుంది మరుక్షణమే. అలా ఆలోచించటం ఆమె తప్పు కాదు, ఆ వయస్సు అటువంటిది. కలువ పూలు కోసి పెట్టనా? డ్రైవర్ అడిగాడు. వద్దు వద్దు, ఆ పూలు అలా చెట్లకుంటేనే అందం, నలిపి నాశనం చేయాలని లేదు, వారిస్తున్నట్టు అంది. మీరెంత సున్నిత హృదయులండి
శామ్ నవ్వాడు. అతడు ఆదారిన విడుతున్న జామకాయల బుట్ట దింపించి నాలుగు కాయలు కొని కడిగి అందరికీ ఇచ్చాడు. తను తీసుకున్నాడు. నాకు ప్రయాణం మొదలెడితే చాలు, ఏదో ఒక చిరుతిండి తినాలనిపిస్తుంది అన్నాడు జామకాయ కొరుకుతో. డ్రైవర్ నువ్వు వెనక్కి కూర్చో, జీపు నేను నడుపుతాను, ఆవిడ వదిగి వదికి అటు పడిపోగలదు అన్నాడు. అందరూ ఎక్కారు. జీప్ కదిలింది. గుడిలో అరగంట ఆగి కాఫీలు తాగారు. శ్యామ్ సుందర్ తన పని ముగించుకుని వచ్చాడు. దారి పొడవునా కనిపించే సర్వీ తోటలు, తాడి చెట్లు చూస్తూ ఈ హాపమని అడగలేదు. గంట తర్వాత జీపు సముద్రపు ఒడ్డు చేరుకుంది. పసిపిల్లలా పరిగెత్తింది హిమబిందు. చీర తడిసినా ఆమెకు తడి తాకలేదు. పెద్ద తరంగం ఉవ్వెత్తున లేచినట్లే లేచి వెనక్కు వెళ్ళింది. అలా అలబెడుతూ ఉంటే కాళ్ళ కింద మట్టి కరిగిపోతున్న అనుభూతి కలిగింది. తూలిపడబోయింది. అక్కడే ఉన్న శ్యామ్ రెక్కపట్టుకున్నాడు. ఇసుకలో ఆ రంధ్రాలేమిటి? నత్తగుల్లలు చేస్తున్నాయి, శ్యామ్ చెప్పాడు. ఈ పడవలు తీసుకెళ్లేనా చేపలు పట్టేది? ఆ అదిగో ఆ చిన్న చిన్నగా కనిపించేవన్నీ పడవలే. ఒక్కోసారి 5-6 రోజులు సముద్రంలోనే ఉండిపోతారు. మరి వారికి భోజనం, నీళ్లు? ఓ వదిన, పార్వతి నవ్వి చేయిపట్టి లాక్కుపోయి పడవ చూపించింది. వంట సామాగ్రి, ఎండుపుల్లలు, లాంతర్లు, మంచినీటి డ్రమ్లు అన్నీ ఉన్నాయి. ఒకవైపు పట్టుకొచ్చిన చేపలకు బేరగాళ్లు నిల్చున్నారు, మరోవైపు చనిపోయిన చేపలను కోసి సముద్రంలో కడిగి గంపల్లో వేస్తున్నారు. మురికి నీరు తప్ప శుభ్రమైన నీరుండదా? గాలికి అల్లరి చేసే ముంగుర్లను సవరించుకుంటూ అంది హిమబిందు. అదిగో దూరాన ఓ 2 మైళ్ళు వెళ్లగానే తేటనీరు కనిపిస్తుంది, చేయి చాపి చూపాడు శ్యామ్. ఓ పక్క నుండి చూస్తే చిత్రకారుడు గీసిన చిత్రంలా అనిపించాడు ఆమెకు. ఆమె హృదయంలో కూడా సన్నగా సంచలనం ప్రారంభమైంది. అతడు వాచి చూసుకున్నాడు. నేను హైదరాబాద్ వెళ్ళాలి మిస్ హిమబిందు, నన్ను బస్టాండ్లో దింపేసి వస్తుంది జీపు. ఓ పదండి. అందరూ వచ్చి ఓ చెట్టు కింద కూర్చుని ఉపాహారం తీసుకున్నారు. శ్యామ్ జీప్ వెళ్ళిపోయింది. సాయంత్రం వరకు ఆయన కూడా ఉంటే బాగుండేది, అప్రయత్నంగా అనేసింది. ఆ ఆయనకు 24 గంటలు భార్య ధ్యాసే, పురుడు ఈయనగారు పోసుకుంటారు. అప్పటికి నోరు విప్పాడు బాలాజీ. అతడికి వివాహమైందా? ఆ విషయం ఎందుకో చేదు మాత్రలా తోచింది బిందుకు. ఒక్కసారి ఆమె ఊహా సౌధాలు గాలికి లేచిపోయినట్లు అనుభూతి చెందింది. అమ్మో సరళ వదిన ఊరుకుంటుందా? పార్వతి కళ్ళు పెద్దవి చేసింది. ముగ్గురు కాట్సాడారు. బాలాజీ తన చదువు, కాలేజీ విషయాలు చెప్పాడు. అన్యమనస్కంగా వింటున్న ఆమె దృష్టి మాత్రం కడలి తరంగాలపైనే ఉంది. మమ్మీ వస్తే బాగుండేది అనుకుంది 5-6 సార్లు. బిందు బిందు, లేమ్మా మనం హైదరాబాద్ వెళ్ళాలి. చెల్లాయమ్మ కుదుపులకు విసుగ్గా ఆవలిస్తూ లేచింది. అసలే చికాగ్గా ఉండి నిద్ర రాలేదు. నైట్ గౌన్ వేసుకుని పడుకునే అలవాటు. అందరిలో ఎలా అని అటు దొర్లి ఇటు దొర్లి చీర కాళ్ళల్లో పడుతుంటే విసుక్కుని తెల్లవారుజామునే కులుగు తీసింది. తర్వాత వెళదాంలే అత్త, నాకు నిద్ర వస్తోంది. అటు తిరిగి పడుకుంది. అమ్మగారికి ఒంట్లో బాగోలేదు చిన్నమ్మ. డ్రైవర్ గోవింద్ గొంతు వింటూనే లేచి కూర్చుంది. తన చీరంతా లుంగజుట్టుకుపోయిందని గ్రహించిన బిందు దుప్పటి చుట్టుకుని పక్క గదిలోకి వెళ్లి చీర కట్టుకొచ్చింది. అమ్మకేమైంది గోవిందు? ఏమో ఉన్నట్టుండి రాత్రి చాలా సుస్థి చేసింది. బిందు ఒక్క క్షణం అక్కడ ఉండలేకపోయింది. అత్తయ్య మనం వెళ్ళిపోదామా? దిగులుగా అడిగింది. రామరామ, ఎన్నడూ నీరసం అని నోటి నుండి రానిచ్చేది కాదు. ఇదేం సబ్బో? ఆవిడ అస్తవ్యస్తంగా ప్యాక్ చేసిన బిందు వస్తువులు తెచ్చి కారులో సర్దింది. బిందు ముఖంపై నీళ్లు చల్లుకుని వచ్చి కూర్చుంది. కారు ముందుకు సాగింది. గోవిందు, డాక్టర్ చంద్రశేఖరం అంకుల్ దగ్గర ఉన్నాడా? ఒక్క డాక్టర్ ఏమిటమ్మా, హైదరాబాదులో ఉన్న డాక్టర్లంతా మన ఇంటి ముందే ఉన్నారు అన్నాడు గోవిందు. బిందు గుండెల్లో రాయిపడింది. అంత సీరియస్గా ఉందా తల్లికి? ఏమైంది? గోవిందు, విశ్వనాథం గారున్నారా? ఆయనకు వెంటనే ఫోన్ చేసి పిలిపించారమ్మా, ఆయనే కారు తీసుకుని వెళ్ళమన్నది అన్నాడు. అప్పటికే కారు కంకిపాడు దాటి విజయవాడ దారి పట్టింది. ఆమెకిప్పుడు దిగులుగా ఉంది. ప్రకృతి అందాలు గాని పరిసరాలు గాని కనిపించడం లేదు. హిమ అంటూ పిలిచే సన్నని స్త్రీమూర్తే కళ్లల్లో మెదులుతోంది. తలపై 1000 ఏనుగులు తొక్కుతున్నట్లు అనిపించింది. తను పుట్టి బుద్ధరిగాక తల్లిని వదిలి 1 నిమిషం కూడా ఎక్కడికి వెళ్లలేదు. తల్లి అనారోగ్యంగా ఉండటం కూడా చూడలేదు.
ఎప్పుడూ నవ్వుతూ చిన్నగా మాట్లాడే తల్లి అంటే హిమబిందుకు అమితమైన అభిమానం. తల్లి, తండ్రి, తాత, అవ్వ, స్నేహితురాలు, తోబుట్టువు అన్నీ ఆమె అయి పెంచింది. మనిషన్నాక రోగాలే రావా? ఏడుపెందుకే తల్లి, చెల్లాయమ్మ విసుక్కుంది. తను ఏడ్చిందా? చేత్తో జంపలపై జాలువారిన నీటిని తుడుచుకుంది. అంతమంది డాక్టర్లు ఎందుకొచ్చారంటావు? మీ అమ్మ హైదరాబాద్లో పేరు మోసిన డాక్టర్ ఆయే. స్నేహితులు, విద్యార్థులు ఎందరు లేరు, వాళ్ళంతా వచ్చి ఉంటారు, ఓదార్చింది చెల్లాయమ్మ. డ్రైవర్, ఇంకెంతసేపు పడుతుంది? 4-5 గంటలైనా కావాలమ్మా. ఇప్పుడే విజయవాడ దాటుతున్నాం అన్నాడు. ఆమెకు గాలికంటే వేగంగా పరిగెత్తి తల్లిని చూడాలని ఉంది. తను అకస్మాత్తుగా పక్షిగా మారిపోతే ఎంత బాగుంటుంది. హాయిగా వెళ్లి తల్లి దగ్గర ఉండేది రెక్కలు కట్టుకుని. ఎన్నడూ లేనిది తనెందుకు ఈ ఊరు రావాలి? ఆమెకు తోచనట్టు ఉద్వేగంగా, ఆరాటంగా, అసహనంగా ఉంది. హిమా, తల్లి ఎదురువచ్చి కౌగిలించుకుంది. నిన్ను చూడాలని అనిపించింది హిమా, నువ్వు రావేమోనని అలా చెప్పమన్నాను. మల్లెలు విచ్చుకున్నట్లుందా చిరునవ్వు. ఎందుకు రాను మమ్మీ? సముద్రం చూడగానే వచ్చేద్దాం అనుకున్నాను. అత్తయ్య ఏమంటుందోనని ఉండిపోయాను. మై స్వీట్ గర్ల్, తలవంచి నుదురు ముద్దు పెట్టుకుంది. పరవశంతో మూసిన కళ్ళు విప్పింది. మరీ పసిపిల్లవవుతావు బిందు, దగ్గర ఎవరూ లేరు కదా, అందుకే కారు పంపాను. కళ్ళు నులుపుకుని మరీ చూసింది. చెల్లాయమ్మ జాలిగా చూస్తోంది. ఓహ్, ఇదంతా నా భ్రాంతి అనుకుంది. కళ్ళు మూసుకుని సీటుకు చేరబడింది. తల్లికి నాన్నవారెవరూ లేరు. అన్యమతస్థుడిని వివాహం చేసుకుందని దగ్గరగా రారు. తాను సాధించిన ప్రగతి ఏమిటో అర్థం కాలేదు. ఎందుకు విడిపోయారో గాని తల్లి, తండ్రి విడిపోయారు. తండ్రి ఫోటో తప్ప తను చూడలేదు, ఆయన ఫారిన్లో ఉన్నట్ట. తల్లి మేనత్త కూతురు చెల్లాయమ్మ మాత్రం వచ్చి 4 రోజులుండేది అప్పుడప్పుడు. బంధువులమంటూ వచ్చేవారంతా రావద్దులు వదినా. ఆయన అమెరికాలో ఉండగా పాపతో నేను అవస్థపడుతుంటే అపహసించిన వారిని ఆప్తులమంటే కరిగిపోతానా? ఎన్నోసార్లు తల్లి చెల్లాయమ్మతోనుగా విన్నది. నీ సంగతి సరేనే శారదా, పుట్టెడు దిగులుతో నవ్వుతూ తిరుగుతావు. రేపు హిమబిందు సంగతేమిటో ఆలోచించావా? నిలదీసింది. నా బతుకు, నా సంతోషం అన్నీ అదే వదినా, దానికే లోటు రానివ్వను అనేది తల్లి. ఎన్నోసార్లు తండ్రి విషయం అడుగుదామనుకున్న బిందు తల్లిని బాధించడం అవుతుందేమోనని ఊరుకుండిపోయేది. ఆమె తన స్వంత ప్రతిభతోనే బిందు నర్సింగ్ అండ్ మెటర్నిటీ హోమ్ స్థాపించి పైకి తెచ్చిందని అందరూ అనుకుంటారు. దాంపత్య జీవితం ఒక్కటి వదిలేస్తే తల్లిని గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు. జంట నగరాల్లో పేరుమోసిన గైనకాలజిస్ట్ శారదాదేవి అనుకుంటారందరూ. తనెవరో తెలియని వారు ఆ మాట అన్నప్పుడు తను సంతోషంతో పొంగిపోయేది. కారు ఆగింది. వచ్చేసామా అత్తయ్యా? అప్పుడేనా? కాసింత కాఫీ తాగు, కప్పులో పోసిచ్చింది. కాఫీ సిప్ చేసింది. చేదుగా, కాలకూట విషంలా అనిపించింది. బిందు ఎంత ఆదుర్దా పడినా కారు హైదరాబాద్ చేరేసరికి సాయంత్రం అయ్యింది. ఇంటి ముందున్న కార్లను చూసి ఆశ్చర్యపోయింది హిమబిందు. తను మెట్రిక్ పాస్ అయినప్పుడు, తల్లి పార్టీ ఇచ్చినప్పుడు వచ్చాయి. హాల్లో కూర్చున్న జనం వంక బిత్తరపోయి చూసింది. దాదాపు జంట నగరాల్లోని డాక్టర్లంతా ఉన్నారు. అందరి మొహాలలో విచారం గూడుగట్టుకుంది. ఏమై ఉంటుంది? నిజంగా తల్లికి ప్రమాదంగా ఉందా? డాక్టర్ చంద్రశేఖర్ లోపల నుండి వచ్చాడు. బిందును చూస్తూనే సానుభూతిగా దగ్గరకు తీసుకున్నాడు. బిందు, అతడి గొంతు మూగబోయినట్లయింది. మమ్మీకెలా ఉందంకుల్? అందరూ ఒక్కసారి చలనం వచ్చినట్టు లేచి మాట్లాడుతున్నట్టు అనిపించింది. కానీ జాలిగా, మౌనంగా తననే చూస్తున్నారు. చూద్దురా అమ్మ, అతడు భుజాల చుట్టూ చేయివేసి లాక్కునిపోయాడు. హాల్లోంచి దృశ్యం చూసి క్షణం స్తంభించిపోయింది. శారదమ్మ విశ్రాంతిగా కూర్చునే పీట నట్టింట పెట్టారు. దానిపై ఆమె ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు పడుకుంది. తల దగ్గర స్టూలుపైన దీపం వెలుగుతుంది. అగరత్తులు వెలుగుతున్నాయి. మమ్మీ, మమ్మీ, తల్లి చనిపోయిందన్న సత్యం భరించలేనట్టు కేకలు వేసింది. చంద్రశేఖర్ పట్టుకున్నాడు. ఒక్క అంగలో దులపరించుకుని తల్లి శవంపై నిలువునా పడిపోయింది. నా తల్లి, నీకేం కష్టం వచ్చిందో ఎవరికి చెప్పుకోలేదమ్మా, పెద్ద శోకం తీసింది సుబ్బమ్మ. శారదా, నేనొచ్చానే, నీ వదిన్నే, మాట్లాడు అని చెల్లాయమ్మ తలబాదుకుంది. మమ్మీ, నేనేం తప్పు చేశాను? మమ్మీ, నాకింత పెద్ద పనిష్మెంట్ ఇచ్చావు. హిమబిందు హిస్టీరియా వచ్చిందాలా ఏడుస్తోంది.
ఆ అమ్మాయికి సెడిటివ్ ఇవ్వండి, లేకపోతే హైరానా పడిపోతుంది, ఎవరో సలహా ఇచ్చారు. ఆ మాటలు బిందు చెవుల్లో పడ్డాయి. అంకుల్ వద్దు వద్దు, మా మమ్మీని చూసుకోనివ్వండి, తల అడ్డంగా ఊపింది. ఓకే, చంద్రశేఖర్ కళ్ళు ఒత్తుకుని ఆమె తల నిమిరాడు. బిందు తల్లి, మనల్ని అన్యాయం చేసిందమ్మా. శారదమ్మా, నీ ఇంట్లో నేను వంట మనిషిగా ఉండలేదమ్మా, తల్లి కంటే ఎక్కువగా చూశానమ్మా. సుబ్బమ్మ హృదయ విదారకంగా ఏడుస్తోంది. ఊరుకోమ్మా ఊరుకో, ఎవరో కొత్తావిడ వచ్చి హిమబిందు భుజాలు నిమిరింది. ఎవరన్నట్టు చూసింది కళ్ళొత్తుకుని. మీ మేనమామ భార్య శకుంతలమ్మే తల్లి, చెల్లాయమ్మ చెప్పింది. బిందు అయోమయంగా చూసింది. గాడ్ మే బ్లెస్ హర్ సోల్ చైల్డ్. మంచి వస్తువులే భగవంతుడికి ప్రీతిపాత్రం అవుతాయమ్మా, మనం దుఃఖించకూడదు. సుఖదుఖాలన్నీ ఆ ప్రభువుకు సరెండర్ చేసుకోవాలి. మరో విధవ వృద్ధురాలు ఓదార్చింది. తల్లి పేషెంట్లెవరో అనుకుంది. శారదమ్మ చల్లని చేయి తీసి చెంపకు ఆంచుకుంది. ఒకటా రెండా 10 మాఫియా ఇంజెక్షన్లు తీసుకుందిట. బిందు చెవుల్లో పడ్డాయి ఆ మాటలు. తిరిగి చూసింది. ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్నారు. ఆ తలపగలగొట్టుకోవడానికి ఏ రాయి అయితేనే ఆయుష్ మూడింది. డాక్టర్లు ప్రాణం పోస్తారా? మొత్తం డాక్టర్లున్నారు ఎందుకు? మరొక ఆవిడ అంటుంది. బిందుకు మతిపోయింది. తల్లి మాఫియా ఎందుకు తీసుకుంటుంది? ప్రాణం తీసుకునేదైతే తను 5 నెలల కడుపులో ఉన్నప్పుడే వదిలిపోయిన తండ్రి చేసిన మోసానికి తీసుకోవాలి. బంధువులు, సంఘము, స్నేహితులు ఆమె విఫల ప్రేమను పరిహసించినప్పుడే చచ్చిపోవలసింది. అంకుల్ అంకుల్, మమ్మీ ఆత్మహత్య చేసుకుందా? ఆవేశంగా లేచి చంద్రశేఖరం గారి చేతులు పట్టుకుంది. అతడు అవును అన్నట్టు తలూపాడు. నేను నమ్మను నమ్మను. ఎందుకు చేసుకుంటుంది అంకుల్? తెలియదన్నట్టు తలాడించాడు. మమ్మీ మమ్మీ, నన్ను మీతో పాటు తీసుకుపో మమ్మీ, బావునమంటూ తల్లి పొడవునా పడిపోయింది. బిందు లేమ్మా, తన కాలం తీరిపోయింది. చెల్లాయమ్మ ఓదార్చబోయింది. అమ్మ కాలం తీరిపోయిందా? 36 మమ్మీ ముసలిదయ్యిందా? మమ్మీ నాతో మాట్లాడు మమ్మీ. నిర్జీవంగా ఉన్న తల్లి మొహంలో మొహం పెట్టింది. మంచి వస్తువులే ఆ భగవంతుడికి ప్రియమైపోతారమ్మా. బిందు తలను హృదయానికి హత్తుకుంది చెల్లాయమ్మ. మరీ చీకటైతే కష్టం. ఇంకా రావాల్సిన వారెవరైనా ఉన్నారా? మనకు తెలియని వారెవరున్నారు గోవిందు. జీపులో ఆ మంచం వేయించు చంద్రశేఖరం అన్నాడు. జీపును పూల రథంలా అలంకరించారు. కొందరు వచ్చి పూలదండలు వేసి కన్నీరు నింపుతున్నారు. శారదమ్మ శవం లేచేసరికి హిమబిందుకి స్పృహ తప్పిపోయింది. చెల్లాయమ్మ బిందు తలలు ఒడిలో పెట్టుకుని కూర్చుంది. మరో డాక్టర్ వచ్చి బిందుకు ఇంజెక్షన్ ఇచ్చాడు. అది ఆసుపత్రి ప్రాంగణం. ఆదుర్దాగా ఆసుపత్రిలో అడుగుపెట్టాడు శ్యామసుందర్. తెల్లని దుస్తులు ధరించిన నర్స్ దేవతలా ఎదురొచ్చింది. ఎవరు కావాలి? సరళా శ్యామ్. ఆమె ముసిముసిగా నవ్వింది. అతన్ని పరీక్షగా చూసింది. ప్లీజ్. స్వీట్ చేతిలో పడందే శుభవార్తలు చెప్పబడవు. తల అడ్డంగా తిప్పింది. సిస్టర్, ఉన్న పళంగా స్వీట్ ఎలా వస్తుంది? ఈ 10 రూపాయలు తీసుకుని తెప్పించండి. 10 రూపాయలు తీసుకుని నవ్వి గదివైపు చూపింది. గదిలో అడుగుపెట్టి అక్కడే ఆగిపోయాడు. అందంగా అలసటగా నిద్రపోతోంది సరళ. పక్కనే గుప్పిళ్ళు ముడుచుకున్న బాబు. అతడి ఆనందానికి హద్దుల్లేవు. ఒక్కడుగు ముందుకు వేశాడు. అతడికి మరో సంగతి గుర్తుకొచ్చింది. ఆ రోజు 6 జూలై అతి ముఖ్యమైన రోజు. ఆ రోజు అతడి పెళ్లి రోజు. సరూ నెమ్మదిగా పిలిచాడు. కళ్ళు విప్పి చిన్నగా నవ్వింది. ఆ స్నిగ్ధహాసం అపురూపమయ్యింది. నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యం బాగుంది. ఈరోజు మన పెళ్లి రోజు. నీకు అమూల్యమైన కానుక ఇస్తాను అన్నది లేచి కూర్చుంటు. ఆమె అలసటలోని అందం అతన్ని విచలితుణ్ణి చేసింది. ముందుకొంగాడు. అత్తయ్య మందలింపుగా చూసింది. నేల మీద కూర్చుని పనిచేసుకుంటున్న తల్లి కనిపించింది. చేతులు పట్టండి. అతడు బుద్ధిగా కూర్చుని చేతులు చాపాడు. బాబును చేతుల్లో ఉంచింది. ఎలా ఉంది మన బహుమతి? అల్లరిగా నవ్వింది. ఎక్సలెంట్ అంటీ అంటనట్టు పసివాడి బుగ్గలు చేతులు తాకాడు. మరి నా బహుమతి ఏది? గోముగా అడిగింది. ఇంటికి పద, మళ్లీ మ్యారేజ్ డే నాటికి అందాల బొమ్మను. కళ్ళు చికిలించి నవ్వాడు. యూ నాటి. చిన్నగా అత్తగారు చూడకుండా అతడి బుగ్గ గిల్లింది. మీ ఆరోగ్యం ఎలా ఉంది సరు? అలసటగా ఆయాసంగా ఉన్న మాట నిజమే గాని మన బాబుని చూస్తుంటే అన్నీ మర్చిపోయి వాడి ఆటపాటల్లో గడపాలనుంది.
అన్నది మిళమిళా మెరిసే కళ్ళతో చూస్తూ. వంగి ఆ కళ్ళను ముద్దుపెట్టుకున్నాడు. ఆమె చిరుకోపంగా చూసింది. అతడి ఒత్తైన జుట్టులోకి వేళ్లు పోనిచ్చింది. నేను లేకపోతే మీకంతా విచ్చలవిడి. తిండి తింటున్నారా అసలు? మీకు ఆఫీసు ఆటలు ఉంటే చాలు అన్నది చెంపల మీద చేత్తో రాస్తూ. అసలు నేనెంత బుద్ధిమంతుడయ్యానో అమ్మనడుగు. బొజ్జ రాకూడదని ఒక్క టెన్నిస్ ఆడటం తప్పితే బయటికే వెళ్ళటం లేదు. శ్యామ్ ఆరాధనాపూర్వకంగా చూస్తూ అతడి చేతిని పెదవుల కానించుకుంది. ఇప్పుడు మీ అత్తయ్య చూడదు కాబోలు. ఇద్దరూ నవ్వుకున్నారు. బాలింతరాలివి, ఎక్కువగా మాట్లాడకూడదు సరళా. శ్యామ్ నీ కొడుకును చూసావు కదా, మీ బావగారింటికి వెళ్ళు అన్నది అతడి తల్లి గోపమ్మ. అమ్మా నిజంగా వెళ్ళాలా? అబద్ధంగా అంటున్నానా? దాని ఒళ్ళు పచ్చిగా ఉంటుంది, మాట్లాడితే పళ్ళు కదిలిపోతాయి. గోపమ్మ మందలింపుగా చూసింది. వెళ్ళి భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి, చిన్నగా నవ్వింది సరళ. అప్పుడే డాక్టర్ లోపలికి రాబోయి తలుపులో నిలబడిపోయింది. కమింగ్ డాక్టర్, కమింగ్. ఐఎమ్ సారీ, ఆరోగ్యం గురించి అడుగుతున్నాను, నేను మాట్లాడటం లేదు అన్నాడు కంగారుగా. మాట్లాడండి, పర్వాలేదు. స్త్రీ మాతృత్వం అనే మహత్తర వరం పొందినప్పుడు ఆమె సంతోషం పంచుకునే భాగస్వామి భర్త కన్నా ఎక్కువ ఎవరుంటారు? ఆమె లోపలికొచ్చింది. డాక్టర్ గారు, మీరు అప్పుడప్పుడు రచనలు చేస్తుంటారా? శ్యామ అడిగాడు. రచయితలంటే ఎవరు? సుఖదుఖాలలో తరంగాల్లాగా లేచే భావాలకు రూపకల్పన చేస్తేనే రచయిత అవుతాడు. ఐఎమ్ హ్యాపీ జెంటిల్మ్యాన్. ఆమె చాలా ఉత్సాహంగా తల్లి బిడ్డలను చూసి వెళ్ళిపోయింది. పాపం ఏదో బాధపడుతున్నట్లున్నది సరళ అన్నది. అందరికీ పాపం అంటావు, నీ గుండె వెన్నముద్ద నవ్వాడు. మీ గుండె పప్పు ముద్ద వెక్కిరించింది. ఆనందంగా ఇంటికొచ్చాడు, సంతోషంతో మతిపోతోంది. రావయ్యా శ్యామ్ రా, ఆహ్వానించాడు సుదర్శన్. అక్కయ్య లేదా? సరళ కోసం జావ కాస్తున్నట్లున్నది. ఏమోయ్ రమ్ము, మీ తమ్ముడొచ్చాడు అన్నాడు. వచ్చి అన్న 5 నిమిషాలకు రమాదేవి వచ్చింది, పలుకరించి వెళ్ళిపోయింది. సుదర్శన్ అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పి స్నానం చేసి భోజనం చేసి నిద్రపోయాడు. అది భయంకర స్వప్నం. ఉలిక్కిపడి లేచి మంచీళ్లు తాగాడు. గురకపెట్టి సుదర్శన్ నిద్రపోతున్నాడు. హాల్లో ఫోన్ గడగడమంది. అవతల రమాదేవి, సరళకు రక్తస్రావం అధికమైందిట, తొందరగా రమ్మంది. శ్యామ్కు మతిపోయింది. బావలు లేపి ఇద్దరూ మెటర్నిటీ హోం చేరుకునేసరికే గోపమ్మ శోకాలు వినిపించాయి. అతడు స్థాణువులా నిలబడిపోయాడు. ఏమిటో, ఈ మధ్య ఆమె చేసిన కాన్పులు వరుసగా ఫీల్ అవుతున్నాయి. ఆమె మనసు స్థిమితంగా ఉందా? ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. రాసా, ప్రాణం పోతున్నట్టు చేయిపట్టిలాగాడు సుదర్శన్. తెల్లబట్టతో కప్పబడిన సరళను చూసి అతడు నిలువునా పడిపోయాడు. సరు సరు సరళ, అతడి జబ్బ పట్టుకుని లాగారు. ఇంకెక్కడ సరళరా నాయన, అప్పుడే నెల దాటింది, సరళపోయి కళ్ళొత్తుకుంది గోపమ్మ. ఇందాక అతడు అయోమయంగా చూశాడు. ఇందాక తను చూసిందంతా ఉత్త భ్రమన్నమాట. జూలై 5వ తేదీ తన హృదయంలో నిలిచిన సజీవ స్మృతి. ఎన్నాళ్ళిక్కడ, మన ఊరు పోదాం అన్నది తల్లి. అలాగే అన్నాడు ఏటో చూస్తూ. ఎప్పుడూ నీట్గా ఉత్సాహానికి మారుపేరుగా ఉండే కొడుకును అలా చూడగానే ఆమె హృదయంలో ఎవరో చెయ్యిపట్టి నిర్దాక్షిణ్యంగా తిప్పినట్లనిపించింది. శ్యామ్ నీకు చెప్పటం తేలికేరా, నేనే రాజీ పడలేకపోతున్నాను. 1 సంవత్సరంలో ఎంత కలిసిపోయింది మనలో. అత్తాని అసహ్యించుకున్నా అంత బాధ ఉండేది కాదు అన్నదామి. శ్యామ్ సుందర్ దీర్ఘంగా నిట్టూర్చాడు. గోపమ్మ కళ్ళొత్తుకుంది. ఆమె సామాన్లన్నీ సర్దుకుంది. మనం బయటికి ఏడ్చి భారం దింపుకుంటున్నామమ్మా, అతడిని చూస్తే భయం వేస్తుంది అన్నది రమాదేవి పసివాడికి పౌడర్ వేస్తూ. జాబ్ అటెండ్ అయితే వాడే మర్చిపోతాడు. మీరు పసివాడిని చూసుకోగలరా? సుదర్శన్ అడిగాడు గోపమ్మను. తప్పేదే ఉంది నాయన, పసిపిల్లవాడిని చూసైనా శ్యామ్ మనలో పడతాడని ఆశ అన్నది నిరాశగా స్రవించే అశ్రువులు ఒత్తుకుని. ఆమెను సరళ జ్ఞాపకాలు కాల్చివేస్తున్నాయి. అత్తయ్య అత్తయ్య అంటూ అనుక్షణం వెంట తిరిగేది. ఆ ఇంట్లోని చైతన్యమంతా సరళతోనే పోయిందేమో అనిపిస్తుంది. పోనీరమ్మా, 1 నెల వచ్చి ఉండిరా, కష్టాలొచ్చినప్పుడు కాక మనం ఎందుకు ఉండి, సుదర్శన్ సలహా ఇచ్చాడు. అలాగే పద అన్నది రమ. ఆ డాక్టర్ పేరేమిటి బావా? స
శ్యామ్ సుందర్ ఉన్మాదిగా గదిలోకి వచ్చాడు. సుదర్శన్ ఆర్తిగా అతడి భుజం తట్టాడు. రిలాక్స్ శ్యామ్, రిలాక్స్. మన కర్మ బాగా లేనప్పుడు ఎవరిని అన్నా లాభం ఏమిటి? మన వారికి కర్మ సిద్ధాంతం బాగా వటపట్టింది. ఆవేశంతో కోపంతో అతడి పెదవులు అదరసాగాయి. అంతలో పసివాడు ఏడ్చాడు. శ్యామ్ వెళ్లి వాడిది తీసుకుని హృదయానికి హత్తుకున్నాడు. జాలిగా వాడి తలని మిరాడు. వాడికి తండ్రి బాధ అర్థమైనట్టు ఊరుకున్నాడు. నాని, నీకింత వయస్సులోనే? ఆ పైన మాటలు పూర్తి చేయలేకపోయాడు శ్యామ్. శ్యామ్, ఏమిటిది, ఊరుకో. నాకు ఆడపిల్లలు లేరని తొలిచూలు అన్నంత గారాభంగా పెంచాను. నన్ను దగా చేసింది సరు. ఆయన కళ్ళు చెమర్చాయి. మీరు భలేవారే, అతడికి ధైర్యం చెప్పి ఏడుస్తారా? రమాదేవి కసురుకున్నది. సుదర్శన్ కొడుకులు కూడా ఓ మూల నిలబడిపోయారు. అత్తంటే వాళ్లకీ ప్రాణమే. సాయంత్రం టాక్సీలో కంకిపాడు బయలుదేరారు ముగ్గురు. ఇంటికి వచ్చిన తర్వాత శ్యామ్ మతిపోయింది. ప్రతి చోట సరళ జ్ఞాపకాలను రేపుతోంది. గులాబీ చెట్టు దగ్గర నిలబడ్డాడు. పువ్వు తుంచబోయాడు. ఆగండి, ఆ పువ్వుతో మీకేం పని? నీ నల్లని కుర్రలలో తురమాలని ఆ పువ్వు చెట్టునుంటేనే అందం. మీరు ఎంత కఠినాత్ములు! ఆ పువ్వును కోయటానికి మనసు ఎలా వచ్చింది? మనం కోయకపోయినా వడలి రాలిపోతుందిగా. ఒకరోజు పెద్దవారమే మనము చనిపోతాం, అందుకని ఇప్పటి నుండి చంపుతారా? చటుక్కున ఆమె నోరు మూశాడు. ఎంత సున్నితంగా ఆలోచించేది! అయ్యో గోపమ్మదిన, ఆ డాక్టర్మ్మ అజాగ్రత్త వల్లే పోయిందిట కదా. ఎవరిదో పరామర్శ. మానుతున్న గాయం మళ్లీ రేగింది. అతడి పిడికిళ్లు బిగుసుకున్నాయి. చిరచిరా మేడపైకి వెళ్లి నిస్పృహగా మంచం మీద వాలిపోయాడు. గోడ మీద అందమైన బొమ్మ క్యాలెండర్, దాన్ని ప్రత్యేకంగా తెప్పించుకుని వేసుకుంది సరళ. థ్యాంక్స్ శ్యామ్, అచ్చు నేను ఊహించినట్లే ఉంది క్యాలెండర్. థ్యాంక్స్, ఇంత చప్పచప్పగా ఉంటుందా? సరళ అటు ఇటు చూసి ముంగాళ్లపై లేచి అతడి పెదవులపై గాఢంగా ముద్దు పెట్టింది. అతడు గ్రహించే లోపలే కిందికి పారిపోయింది. ఆ మధుర స్మృతులలో మాడి మసై పొమ్మని తను చనిపోయింది. లేదు లేదు, చంపేశారు అనుకున్నాడు. కింద పరామర్శించే వారి సంఖ్య అధికమైంది. శ్యామ్, ఆఫీస్ వాళ్ళిట వచ్చారు. రమాదేవి పిలిచింది. రమక్క, నాకెవరిని చూడాలని లేదు, క్షమించమని చెప్పు అన్నాడు. ఆమె జాలిగా చూసెళ్ళిపోయింది. మర్నాడు ఆఫీస్ ప్యూన్ వస్తే లీవ్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టు అప్లికేషన్ రాసిచ్చాడు. అయ్యా మా లక్ష్మిలా, ఆ ప్యూన్ నోటికి చెయ్యడ్డు పెట్టుకున్నాడు. అప్పన్నా అప్పన్నా అంటూ అతడికి భోజనం పెట్టనిదే పంపేది కాదు. ఆ సరళ హృదయం, ఆ మృదుత్వం మచ్చుకైనా తను చూసిన మనుషుల్లో కనిపించవు. ఆ గది అలంకరించడానికి ఇద్దరూ పోటీలు పడ్డారు. రాగానే కనిపించేలా శ్యామ్ ఫోటో పెట్టింది. ఆహా, అక్కడ నీ ఫోటో ఉండాలి. నేను ఆఫీస్ నుండి రాగానే నువ్వు పనిలో ఉండి దర్శనం ఇవ్వకపోతే ఫోటోను చూస్తానని మూతిముడిచి అల్లరిగా కొంట చూపులతో చెప్పాడు. ఆహా, దినమంతా ఆఫీస్లో ఉంటావు. నాకు చూడాలనిపించినప్పుడల్లా వెడుతూ అలా చూస్తాను. తన ఫోటో తీసి అతడి ఫోటో పెట్టింది. భర్త మాట వినకపోతే పాపం చుట్టుకుంటుంది. వినకపోతే కదా నాకేం చెవుడా, శుభ్రంగా వింటున్నాను అన్నది ఫోటో తగిలించి వెనక్కి వచ్చి చూస్తూ. అసలు వచ్చి నెల రోజులు కాలేదు, నీ పెత్తనమేమిటి? కోపంగా అడిగాడు. మేడ మీద పక్క గదిలో సామాన్లు తీసుకురావాలని వచ్చిన గోపమ్మ ఇద్దరి తగువు విన్నది. ఇద్దరూ కలిసి తీయించుకున్న ఫోటో తగిలించుకోండర్రా, ముసిముసిగా నవ్వింది. ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకుని ఆవిడ దిగిపోగానే పక్కున నవ్వారు. అక్కడ ఇద్దరూ దండలు వేసుకుని రిసెప్షన్ నాడు తీయించిన ఫోటో తగిలించారు. శ్యామ్ ఆవేదనగా ఆ ఫోటో వంక చూశాడు. సరళ నవ్వుతోంది. ఆమె ఎంత శాంతమూర్తో, అంత భావకురాలు, శృంగారమూర్తి. వివాహమైన కొత్తలో ఒకరోజు మధ్యాహ్నం వర్షం కురుస్తోంది. చలిగా ఉంది. కింద హాల్లో బ్లాంకెట్ కప్పుకుని పడుకున్నాడు తను. పైకెడదామా అన్నది కాఫీ వేరుశనక్కాయలు తెచ్చి బల్ల మీద పెడుతూ. ఆహా, ఇక్కడే బాగుంది. 5 నిమిషాలకోసారి వేడిగా కాఫీ తాగవచ్చు అన్నాడు. బయట వరండాలో తల్లి పనివారితో బియ్యం బాగు చేయిస్తుంది. సరళ అటు ఇటు చూసింది. అతడు కాఫీ తాగుతున్నాడు. వాతావరణం ఆహ్లాదంగా ఉంది గదూ. అప్పటికే ఆమె ఉద్దేశం గ్రహించలేదు తను. ఆమె బీవాల నుండి ఓ పుస్తకం తీసింది. అందులో 2-3 వాక్యాలు అండర్లైన్ చేసి ఉన్నాయి. అవి తెచ్చి అతని ముందుంచింది. అతడి కళ్ళు అక్షరాల బారుల వెంట పరిగెత్తాయి. బయట వర్షం కురుస్తోంది, చలిచలిగా ఉంది. ఆ నవదంపతుల కోవిడ్లో చలి ఓడిపోయి పారిపోయింది.
శ్యామ్ చిరునవ్వుతో తలెత్తాడు. బీరువా సర్దుతుంది సరళ. ఆ మొహం ఎర్రగా మారటం గమనించాడు. అతడు పైకెళ్లిపోయాడు. 5 నిమిషాల తర్వాత ఫ్లాస్క్ తీసుకుని వచ్చింది. ఆమెని చూడగానే అతడి అణువణువు ఆవేశంగా ఆనందంగా స్వాగతం పలికింది. సరూ తలుపుకేసి చెయ్యి బాదాడు. సజీవమైన జ్ఞాపకాలు మిగిల్చి ఎక్కడికి వెళ్లావు? అతడు ఆక్రోశించాడు. నాకు ఈ జ్ఞాపకాల నుండి విముక్తి కావాలి. గబగబా బయటికెళ్లాడు. గోపమ్మ రమ ముఖాలు చూసుకున్నారు. నీలిమేఘాలలో గాలి కెరటాలలో జానకి కంఠంలో తేనెలు ఉరుతున్నాయి. రేడియో ముందు సర్వం కోల్పోయినట్టు కూర్చుంది హిమబిందు. ఏ పూర్వపుణ్యమో పాట సంగతేమో గాని ఏదో పూర్వపుణ్యం వల్ల తను శారదాదేవి కూతురుగా పుట్టి అనంతమైన ప్రేమను పొందింది. నీ చెలిమిలోనున్న నెత్తావి మాధురులు. మమ్మీ నువ్వు తల్లిగా పెంచలేదు నన్ను, నీ చెలిమిలోని మాధురులన్నీ చవిచూపావు అనుకున్నది బాధగా. అందుకో జాలని ఆనందమే నీవు. అందనంత దూరం వెళ్ళిపోయిందా తల్లి. కను కొలకుల్లో నిలిచిన నీరు ఒత్తుకుంది. బిందు, లాయర్ విశ్వనాథం గారు వచ్చారే. చిల్లాయమ్మ వచ్చింది. వస్తున్నాను పదత్తయ్యా. రేడియో ఆఫ్ చేసింది. మొహం గడుకుని నుదుట సన్నగా తిలకం దిద్దుకుని కిందకొచ్చింది హిమబిందు. నమస్తే అంకుల్. రామ్మా రా, అతడు ఆదరంగా పిలిచాడు. చెల్లాయమ్మ కాఫీ తెచ్చింది ఇద్దరికి. అతడి ఎదురు సోఫాలో కూర్చుంది హిమబిందు. బిందు, ధైర్యం తెచ్చుకుని నా మాట వినమ్మా. ధైర్యమా? దైన్యమే మిగిల్చి వెళ్ళిపోయింది అంకుల్. మమ్మీ ఆమెకు దుఃఖం ఆగటం లేదు. పరిచితులమైన మాకే ఆమెను మరవటం కష్టంగా ఉంది. నీ సంగతి వేరే చెప్పాలా తల్లి? అయినా పోయిన వాళ్లతో పోముగా అన్నాడు ఆయన ఓదార్పుగా. ఇద్దరూ లెక్కబెట్టి సిప్స్ తీసుకుంటున్నట్టు తీసుకుని తాగేశారు కాఫీ. మీ అమ్మగారు నాపై పెద్ద బాధ్యత మోపారమ్మా. నర్సింగ్ హోమ్ విషయం ఏమాలోచించో? నా మెదడు మొద్దుబారిపోయింది అంకుల్, మీరే ఆలోచించండి అన్నది దీర్ఘంగా నిశ్వసించి. నువ్వు మెడిసిన్ చదువుతున్నా నర్సింగ్ హోమ్ మనం ఉంచుకుంటే లాభం. వేరే డాక్టర్లను పెట్టి చూసుకోవటం నీ వల్ల అవుతుందా బిందు? లేదంకుల్, ఆ నర్సింగ్ హోమ్ను చూస్తేనే భయంగా ఉంది. అది నర్సింగ్ హోమ్లా కనిపించటం లేదు. ఓ మృత్యు ప్రాంగణంలా, మమ్మీని పొట్టర పెట్టుకున్న మృత్యు కుహరంలా కనిపిస్తోంది అంకుల్. రెండు చేతుల్లో మొహం దాచుకుంది. విశ్వనాథ్ లేచి ఆమె తల నిమిరాడు. రిలాక్స్ మై డియర్ చైల్డ్, రిలాక్స్. ఈ నెల రోజులు గట్టున పడ్డ చేపల కిలిగిలలాడిపోతోంది బిడ్డ. ఇంకా నర్సింగ్ హోమ్ ఏం చేసుకుంటుంది నా మొహం అన్నది చెల్లాయమ్మ. కాసేపటికి తేరుకుంది బిందు. అమ్మివేయండి అంకుల్, ఆ నర్సింగ్ హోమ్తో పాటు ఈ ఇల్లు కూడా అమ్మివేయండి. ఇంట్లో ఉండి ప్రతి క్షణం వెంటాడే అమ్మ జ్ఞాపకాల నుండి తప్పించుకోలేను అన్నది బాధగా. డాక్టర్ చంద్రశేఖరన్ ఆయన అసిస్టెంట్ కొనాలనుకుంటున్నారమ్మా, ధర విషయం చెప్తే అన్నాడు విశ్వనాథ్. ధర విషయం దానికేం తెలుసు లాయర్ గారు, మా పార్వతి 25 రూపాయల చీర చూపి 100 అంటే నమ్మింది. మీరే ఏదో సెటిల్ చేయండి అన్నది చెల్లాయమ్మ. నిజమే అంకుల్, ఈ క్షణంలో మీరు తప్ప నాకెవరూ లేరు. చంద్రశేఖర్ అంకుల్తో ఈ మాట చెప్పండి. ఆమె గొంతు పూడుకుపోయింది. ఛా, ఊరుకో బిందు, నీకు మీ అమ్మ మంచితనం ఎప్పుడూ అండగా ఉంటుందమ్మా. మా అమ్మవుగా ఊరుకో. ఆమె నన్ను తోబుట్టువులా చూసింది. అది నిలుపుకునే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్స్ అన్నది కళ్ళు ఒత్తుకుని. జాతస్య మరణం ధ్రువం అన్న సంగతి గుర్తుంచుకో. ఏదో కారణం కావాలి. మాఫియా కారణం అయ్యింది. ఆమెకు ఆయుష్య గనక ఉంటే ఎలాగైనా బతికేది. అలాగే సరిపెట్టుకోవాలనుకుంటున్నానంకుల్, కానీ నా అంతరాత్మ ఎదురు తిరుగుతోంది. అమ్మకు జబ్బు చేస్తే సేవ చేసేదాన్ని, విసుక్కునేదాన్ని, అదో తృప్తి ఉండేది. ఆయన జాలిగా చూశాడు. ప్రతి నిమిషం నరకయాతన అనుభవిస్తున్నాను. అమ్మకు నేను గుర్తుకు రాలేదా? తప్పక గుర్తొచ్చి ఉంటాను. కానీ నాపై కూడా విరక్తి కలిగించిన పరిస్థితులేమిటో. మిగతా విషయాలు రాసింది గాని తన బాధ ఏమిటో నాకు రాయలేదమ్మా అన్నాడతడు. జస్ట్ షీ చీటెడ్ మీ, చీటెడ్ మీ అని మళ్లీ చేతుల్లో మొహం దాచుకుంది. బిందు, ఏమిటమ్మా ఇది? ఆయన ఆర్తిగా ఆప్యాయంగా తలనిమిరారు. ఆయన కళ్ళు చెమర్చాయి. శారదాదేవి ఆప్యాయత, స్నేహశీలత తను ఎరగనిది కాదు. ఇంటికి ఎవరొచ్చినా పండైనా తీసుకొనిది వెళ్లనిచ్చేది కాదు. ఆమె సమక్షంలో మల్లెల సౌరభం గుబాళించినంత హాయిగా ఉండేది. తల భారంగా అనిపించి చీకాగ్గా ఉంటే బలానికి మందైనా వ్రాయించుకుందామని వచ్చేవాడు. రండి లాయర్ గారు, ఏమిటి విశేషాలు? సరదాగా నవ్వుతూ మాట్లాడితే మందు విషయం మర్చిపోయి అరగంటలో తేలిక పడేవాడు.
ఆ అరగంట ఊరికే కూర్చునేదా? ఎవరికో ప్రిస్క్రిప్షన్ రాస్తూ పసివారిని ఓ విధంగా, వయసువారిని మరో విధంగా, వృద్ధులను ఇంకో విధంగా పలకరించేది. కొందరు తాము అనుకున్న దానికి విరుద్ధంగా జరిగితే అప్పుడే మొహం మార్చుకుంటారు. కానీ శారదాదేవి ఎప్పుడూ చిరునవ్వుతో, అసలు నవ్వటానికే పుట్టానన్నట్టు, సంతోషం తన స్వంతం అన్నట్టు ప్రవర్తించేది. ఆ మృత్యువుకు అమ్మపైనే అభిమానం కలగాల. ఆమె నలుగురికి ఉపయోగపడే వ్యక్తి. నాకైనా? ఆమె మాట పూర్తి కాకముందే ఠకీమని ఆమె నోరు మూసింది చెల్లాయమ్మ. పోయిన వారితో పోవాలనుకుంటే నేను మా ఆయనతోనే పోయేదాన్ని. ఊరుకో, కసురుకుంది. ఆ భగవంతుడు కొందరి కేసుని పెండింగ్లో పెట్టకుండా తొందరగా తీర్పిచ్చేస్తాడు డియో. ఆమె పుణ్యాత్మురాలు, నేను ఇలా ఒంటరిగా వదలటం భావ్యం కాదు. భగవంతుడి సంగతేమో గాని ఒంటరిగా బతకమని అమ్మే తీర్పిచ్చింది అంకుల్. ఒక్కరోజు ఊరెడితే ఎన్నో జాగ్రత్తలు తీసుకునేది, ఎన్నిసార్లు హెచ్చరించేదో, అలాంటిది నేను గుర్తుకు రాలేదా అంకుల్? ఆమె కళ్ళు మంకిన పువ్వులా అయ్యాయి. ఊరుకో, ఊరుకోమ్మా. డాక్టర్ గారు తిరిగిరాని చోటుకే వెళ్లారు. ఇక జరగబోయే దాని గురించి ఆలోచించాలి. ఏమాలోచించాలి? శాశ్వతంగా వెళ్ళిపోతూ నన్ను ఇలా బతుకు అని చెప్పిపోయిందా అంది నిష్ఠూరంగా. చెల్లాయమ్మ విశ్వనాథం కలిసి ఆమెను ఓదార్చి కళ్ళు కడిగారు. ఆయన మర్నాడు వచ్చేసరికి కాస్త తేరుకున్నట్లు కనిపించింది బిందు. ఆమె వార్తాపత్రిక చూస్తోంది. గుడ్ మార్నింగ్ అంకుల్. ఇద్దరూ ఫలహారాలు చేశారు. రాత్రంతా నిద్రే పట్టలేదమ్మా, నువ్వే గుర్తుకొచ్చావు. నేను ఇక ఒంటరిగా వదలటం బాగాలేదనిపించింది అన్నాడు ఒక్కపొడి వేసుకుని. సారీ అంకుల్. అలా అనకమ్మా, మనది రక్త సంబంధం కాకపోయినా శారదమ్మ అభిమానంతో బిగించిన స్నేహబంధం. నేను నీకు మేనమామని. చంద్రశేఖరం గారి తమ్ముడు రాజశేఖరం తెలుసుగా, అతడి విషయంలో అమ్మ చాలా కుతూహలం చూపేది. ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకు అంకుల్? అవసరం కనుకనే చెప్తున్నాను. బహుశా అతడు డాక్టర్, అతడికి నిన్నిచ్చి ఈ నర్సింగ్ హోమ్ అప్పగించాలనేమో. అమ్మ చితి ఆరకమునిపే ఇటు పెళ్లి కూతుర్ని అయి నేను ఏడవటం కాక అతన్ని ఏడ్పించలేను. ఇప్పుడు ఆ ప్రసక్తే వద్దు. నీ ఇష్టం అమ్మా. రాజశేఖర్ ఇష్టం లేకపోతే మన బాజీ ఉన్నాడు. నీ ఇష్టం. నర్సింగ్ హోమ్ ఎస్టిమేషన్ తయారు చేయిస్తాను. అతడు లేచాడు. అతడు నీ గుమ్మం వరకు సాగనంపొచ్చింది బిందు. ఆస్తి ఉంటే ఆత్మీయులకేం కొదవలేదు. తొందరపడి నిర్ణయం తీసుకోకు. మీ అమ్మ అంతే, అయిన వారిని కాదని కులం మతం గాని వాణ్ణి చేసుకుని ఏం సుఖపడింది? అత్తయ్యా, చెల్లాయమ్మ వాక్ ప్రవాహానికి ఆనకట్టబడింది. ఏమిటన్నట్లు చూసింది. అమ్మ సుఖపడిందో కష్టపడిందో ఒక్కనాడైనా నా కష్టం ఇది అని ఆమె చెప్పలేదు. ఆ చిరునవ్వు వెనుక అంతటి విషాదం దాగి ఉందని కూడా ఊహకందని విషయం. దయచేసి అమ్మను ఏమీ అనకు, ఆజ్ఞాపించినట్లే అని చిరచిరా పైకెళ్లిపోయింది. చెల్లాయమ్మకు సరైన కోపం ముంచుకొచ్చింది. అసలు నేనిప్పుడేమన్నానని అనుకుంది. అది పైకి అనటంతో ఫ్రిజ్లో నుండి కూరగాయలు తీసిన సుబ్బమ్మ మాట్లాడింది. ఆయమ్మ కష్టసుఖాలు ఎవరితోనూ చెప్పుకోలేదు. అలాంటప్పుడు ఆ విషయాలు మీరు మాట్లాడటం బాగోలేదమ్మా. నేనైనా వెర్రిగా ఏం మాట్లాడానే అమ్మా. ఆ విశ్వనాథం చూడు, తన కొడుకు ఉన్నాడని చెప్తున్నాడు. ఆ రాజశేఖరం మా కులంవాడు కాదు. ఎన్ని అనుకున్నా కలిమింటి కోతి అన్నారు అన్నది. అది నిజమేనమ్మా. తల్లిపోయిన దుఃఖంలో ఉన్న పిల్ల ముందు ఆ మాటలేం బావున్నాయి. నా ఆదుర్దా నీకు అర్థం కాదులే సుబ్బమ్మ. మా బావ కొడుకున్నాడా, దీనంత చదివాడు, వాడికి సాంప్రదాయం ఉంది, అమ్మాయికి డబ్బుంది. ఇద్దరికీ ముడిపెడితే నా బాధ తీరుతుంది. కృష్ణారామ అంటూ వాళ్ల దగ్గరే పడి ఉంటాను. సుబ్బమ్మ నవ్వుకుంది. శారదమ్మ పెద్దకర్మకొచ్చినప్పుడు బాలాజీని చూసిందామె. అదే విషయం సమరసంగా అర్థమయ్యేలా చెప్పండి. నా ముఖం, నాకలా మాట్లాడటం వస్తే లేనిదేముంది అనుకుని విసురుగా బీన్స్ ముందేసుకుని కూర్చుంది. అప్పటికే భర్త పోయి మేనమామ ఇంటికి అప్పుడప్పుడు వచ్చేది తను. ఆ ఇంట్లో అందరూ విదిలించినా శారద మాత్రం ఆదరంగా చూసేది. ఒకరోజు తనకంటే సీనియర్ డాక్టర్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటున్నానని చెప్పినప్పుడు ఇంట్లో అందరూ తెల్లబోయారు. వెంకట్రామయ్యకు ఒక్క కొడుకు, ఒక్కతే కూతురు. అందుకు ఆమె అభీష్టానికి వ్యతిరేకం చేయవలసిన అవసరం కూడా లేదు. ఆయన చేయలేదు కూడాను. ఫైనల్ ఇయరే కదా, పర్వాలేదు. అతడి పేరేమిటమ్మా, నేను వెళ్లి వివరాలు కనుక్కుంటాను అన్నాడాయన. శారద ఒక్క క్షణం తడపటాయించింది. పర్వాలేదమ్మా, చెప్పు. విన్స్టన్ ప్రసాద్ నాన్న, ఎంఎస్ చేస్తున్నారు. శారద, ఆయన ఆవేశంగా లేచాడు.
కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు వద్దని ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్పాడు. శారద మాట్లాడలేదు. ఆ తర్వాత ఒకరోజు రిజిస్టర్ ఆఫీసులో వివాహం చేసుకుని వచ్చింది. అంతే వెంకట్రామయ్య తన కూతురు లేదన్నాడు. శారద ప్రసాద్లు అన్యోన్యంగానే ఉన్నారు. హిమబిందు పుట్టినప్పుడు శారద ఉత్తరం రాస్తే వెళ్ళింది. పాపకు 3 నెలలు వచ్చే వరకు ఉండి వచ్చింది. అప్పుడు వారు అన్యోన్యంగా దాంపత్యానికి నిర్వచనం అన్నట్టున్నారు. మరి తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. అతడు అమెరికా వెళ్లి తిరిగి రాలేదన్నారు. శారద అతడి పేరు ఎత్తరించేది కాదు. ఒంటరిగా కష్టపడుతుంటే తన మేనమామతో ఎన్నోసార్లు శారద విషయం చెప్పింది. అతడు విననట్టే ఊరుకున్నాడు. శారద కష్టాన్ని శ్రమను ఆరాధించి ఈనాడు ఇంత మనిషి అయ్యింది. ఒక్కనాడు కూడా తన కష్టాలు ఏకరువు పెట్టి భర్తను నిందించలేదు. బంధువులకు దూరంగా ఉండిపోయింది. తను వస్తే మాత్రం చీరలు డబ్బు ఇస్తూ యాత్రలు తిప్పేది. తన బావగారికి సాంప్రదాయాల పిచ్చి ఉన్నా అంతకు మించి సంపద బిందుది కాబట్టి అభ్యంతర పెట్టలేదు. ఎలాగైనా బిందు వివాహం చెయ్యాలి అనుకుంది చెల్లాయమ్మ. శ్యామ్, నేను బతకాలా చావాలా? కోపమ్మ కోపంగా నిలదీసింది. చావుబతుకులు మన చేతిల్లో లేవని అర్థం చేసుకోమ్మా అన్నాడు నిర్లక్ష్యంగా సిగరెట్ వెలిగించి. నీ పిల్లాణ్ణి ఎవరు చూడాలి? ఆఖరి అస్త్రంగా అరిచింది. అతడు దెబ్బతిన్నట్లు చూసి సిగరెట్ పారేశాడు. ఏం తోచినట్టు నుదురు రాసుకున్నాడు. నాకు వయస్సు వస్తుందా పోతుందా? మనకిట్లా రాసిపెట్టు ఉంది, సరళపోయింది. నువ్వు లేచి ఉద్యోగానికి ఎడితే నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అన్నది బతిమాలుతూ. అమ్మా, నాకు వెళ్లాలని లేదా? వెడతాను, వాణ్ణి నేను చూసుకుంటాను అన్నాడు కాస్త అభిమానంగా. ఆ చూసుకుంటా. తాగి పడుకుంటే వాడి గొంతు ఎండిపోయినా దిక్కులేదు. నిరసనగా చూసిన అసహాయత ఆమె కళ్ళ వెంట నీళ్లు తెప్పించింది. తల్లిని ఆ స్థితిలో చూసి అతడు చలించిపోయాడు. లేదమ్మా లేదు, రేపటి నుండి వెడతాను, నిజం వాగ్దానం చేశాడు. నాని గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. పాలు కలిపి తల్లికి ఇచ్చి ఇంట్లో ఒక్క క్షణం ఉండలేనట్టు చెరువుగట్టుకు వచ్చి కూర్చున్నాడు. అతడు ఏది మర్చిపోదామనొచ్చాడో ఆ విషయం వెన్ను తట్టి నేనున్నానంటూ గుర్తుకొచ్చింది. సరళకా చెరువంటే ఎంతో ఇష్టం. వివాహమైన కొత్తల్లో వెక్కిరించేది. కంకిపాడు ఎంకిపాడు అంటూ ఏమిటా పేర్లు అనేది. ఏమైందమ్మా? అచ్చమైన తెలుగుతనం ఉట్టిపడుతుంది. మీది తురక పేరున్న ఊరు. అతడి మాట పూర్తి కానివ్వలేదు. మా ఊరి పేరు అచ్చ తెలుగు వెలుగులు విరజిమ్మే పేరు, భాగ్యనగరం, తెలుసా? అలాంటి సరళ పొలాలను పంటలను పారే నీటిని చూసి పరవశించిపోయేది. ఇక్కడి వారి మూర్ఖత్వానికి నవ్వొస్తుంది అన్నదోనాడు. ఎందుకో, బంగారం పండే పొలాలు వదిలి ఆ రాళ్ళు రప్పలున్న పొలం కొనటానికి ఎందుకు ఎగబడుతున్నారో తెలియదు. ఎక్కడ చూసినా నల్లభూమి, మొక్కలు సస్యశ్యామలంగా కనిపిస్తున్నది అన్నది మైమరిచి చుట్టూ చూస్తూ. ఇంత దూరం వచ్చింది పొలాలను చూసి పరవశించిపోటానికా? చిరుకోపంగా అడిగాడు. పడగదిలో ఒకరినొకరం చూసుకుంటున్నాంగా. అటు చూడు శ్యామ్, వినీలాకాశంలో పక్షులను చూస్తుంటే ఓ పక్షిగా మారాలని లేదు? ఆ ప్రవహించే నీటిని చూస్తుంటే నీటి బిందువై పోవాలని లేదు? గలగలమని కదిలే. చటుక్కున ఆమె నోరు మూశాడు. కాని నిజంగా ప్రకృతి పచ్చదనానికి పరవశించిపోయాడు. రోడ్డు మలుపు తిరిగే దగ్గర ఆ చెరువే లేకపోతే అనుకున్నాడు వెచ్చని కోర్కెలను వెనక్కు నెడుతూ. ఇద్దరూ ఇంటి ముహం పట్టారు. అదేమిటి నా అడుగులో అడుగులు వేస్తున్నావు? ఇది పల్లెటూరు గదా, ఈ జనం చూస్తే మురిసిపోతారు. భర్త అడుగుజాడల్లో నడుస్తోంది రోయ్ అని అంటూ కిలకిలా నవ్వింది. సినిమా తారల నుండి ఇల్లాలి వరకు ఈ పబ్లిసిటీ పిచ్చి బాగా పట్టుకుంది అంటూ కితకితలు పెట్టాడు. ఏ రోడ్డని తెలీదు, కోపంగా చూసింది. కొంచెం ముందు పెడుతున్న ఇద్దరు స్త్రీలు ఆగి వీళ్లనే చుట్టం గమనించి, రోడ్డై తప్పించుకున్నావు సరూ, హాయిగా గుడివాడలో కాపురం పెట్టుకుందాం అన్నాడు. అతడికి రావటం పోవటం అలసటగా ఉంది. సరళ అతన్ని దీక్షగా పరీక్షగా చూసింది. కాపురం అంటే? మనము గుడివాడలో కొన్నాళ్లు స్వేచ్ఛగా ఉందాం. ఇక్కడ అమ్మ వ్యవసాయం చూసుకుంటుంది. ఇక్కడ మీ స్వేచ్ఛకు వచ్చిన ఆటంకం ఏమిటి? చూడండి, అమ్మ లేనిదే కొడుకు ఊడిపడతాడని మూర్ఖురాలి కింద జమగడితే మీ దురదృష్టం. సరూ, ఆమె చేయి నొక్కాడు. కొంచెం శ్రమ అవుతుంది. అత్తయ్య కళ్ళలో తృప్తి ఆనందం చూసి ఆ శ్రమ కోర్చుకోవాలి అన్నది. సరూ, థ్యాంక్ యూ సరూ. 190 మంది మగవాళ్లను తన ప్రేమ శాసనంతో దొంగలను నటకులను చేస్తున్నారు భార్యలు.
చాలుగాని ఓ స్కూటర్ కొనుక్కోండి అన్నది. ఇంటికి వెళ్ళగానే జై జగజ్జనని అంటాను. నరుడా, నీ కోరిక ఏమిటి అని ఆ జనని ప్రశ్నిస్తే, 100 రూపాయలవి ఓ 100 నోట్లు పడేయి తల్లి, మా ఆవిడ స్కూటర్ కొనమంది అంటాను. సరా అన్నాడు. ఇంతోటి ఇంజనీరు స్కూటరే కొనలేరా? ఓయ్, నేను సినిమాలో ఇంజనీర్ని కాదు, అతడి ఆ పాత్రకు అవి రాస్తాడు. నిర్మాతకు దండిగా డబ్బుంది కాబట్టి సెట్ వేస్తాడు, కారు తన దగ్గరే ఉంది కాబట్టి కారిస్తాడు అన్నాడు నవ్వుతూ. అలా సాగిపోయిన జీవితం సరిగ్గా 1 సంవత్సరం నాటికే అంతం కావాలా? అదొక మధుర స్వప్నం. సరు సరు, నువ్వు మామూలు స్త్రీలా ఎందుకుండలేదు అని జుట్టు పీక్కున్నాడు. ఆవేదన భరించటం తన తరం కాదు. ఈ 1 సంవత్సరం నిమిషంలా గడిచిపోయింది. తన సరళకు ఆయుష్ మూడిందా? లేదు లేదు, డాక్టర్ అజాగ్రత్త వల్ల, అసమర్థత వల్ల ఆమె పోయింది. ఆ విషయం తను మర్చిపోలేడు. హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో ఇలాంటి అసమర్థవంతమైన పనులు జరుగుతున్నాయని తెలిస్తే తాను సరళను పంపేవాడే కాదు. చేతులారా సరళను చంపుకున్నాడు. ఆ భావనే అతడి మనశ్శాంతిని హరింపజేస్తోంది. అతడు దాదాపు పిచ్చివాడవుతున్నాడు. ఇంటికి వస్తూనే అలమర తీశాడు. ఓ సీసా తీసుకుని కూర్చున్నాడు. తనను తాను మర్చిపోయే వరకు అలాగే కూర్చున్నాడు. కడుపులో భగ్గుమని ఆ నిషా అణువడువు వ్యాపించాక కళ్ళు మూసుకుని వెనక్కు వాలిపోయాడు. భోజనానికి లేపుదామని వచ్చిన గోపమ్మ కొడుకు స్థితి చూసి చలించిపోయింది. ఆమెకు కోపం ఉక్రోషం పోటీపడి వచ్చాయి. ఆ సీసా తీసి ఎత్తి నేలకేసి కొట్టింది. దౌర్భాగ్యుడా, ఒక్కసారి లేచలా చూడు. ఎందరు భార్యలు పోయిన వారున్నారో, అంతా నీలాగే చేస్తున్నారా? భగవంతుడా, అందరూ పూలతో పూజ చేస్తే నేను రాళ్లతో పూజ చేశానా? తలబాదుకుందామే. అబ్బా, ఎందుకు అరుపులు? కావాలంటే కావాలంటే నువ్వు తావు. చాచి చెంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది గోపమ్మకు. అంతలోనే నిగ్రహించుకుంది. తన ఎదురుగా సిగరెట్ కాల్చని కొడుకు, తన ముందు హాస్యంగా మాట్లాడటానికి జంకే కొడుకు, ఇలా తయారయ్యాడంటే విధి బలీయం, తన దురదృష్టం. ఒక్కగానొక్క కొడుకని ఎంతో కష్టపడి అపురూపంగా పెంచుకుంది. అంతా మట్టి అయిపోయింది, మంటగలిసిపోయింది. అమ్మా, మన దేశాన్ని పాడు చేసే నాసికత వస్తువుల్లో తాగుడు ఆడంబరాలు ముఖ్యమైనవి అనే కొడుకేనా? తన తిట్లు అరణ్యరోదన లాంటివి. అతనికి వినిపించనే లేదు. ఆమె ఏడుస్తూ కూర్చుంది. గోపక్క, ఓ గోపక్క అంటూ పిలిచిన పిలుపుకి ఇవతలికొచ్చింది. ఊర్కో, ఆ మా తండ్రే అంటూ వాణ్ణి ఒడిలో వేసుకుని తిప్పుతోంది కాంతమ్మ. నువ్వా కాంతమ్మ? కళ్ళు తుడుచుకుంది. నేనే అక్క, ఓ గ్లాసుడు పాలున్నాయేమో అని వచ్చాను. బాలాజీ గొంతు గురగురలాడుతోంది. చంటాడు గుక్కబట్టాడు. ఆయనతో పాటు నా కళ్ళు మూస్తే బాగుండేది. ఆ భగవంతుడు నాకీ అవస్థలు పెట్టాడు అని మనవణ్ణి తీసుకుని గూట్లో పెట్టిన పాలసీసా తీసుకుందామే. బంగారం లాంటి కుర్రవాడు ఇలా అయిపోయాడు. పాలున్నాయటమ్మా అక్క. ఆ చెల్లాయమ్మ వెళ్లి అక్కడ కూర్చుంది. చిన్న పని పెద్ద పని చేయలేక చస్తున్నాననుకో అన్నది మూలుగుతూ. ఆ జాలి అలమరాలో ఉన్నాయి తీసుకోవే అన్నది కూర్చుని. పాలు తీసుకుని కాంతమ్మ వెళ్ళిపోయింది. పాలు తాగుతూనే నాని నిద్రపోయాడు. బాగా ఏడ్చాడేమో, ఇంకా ఎక్కిళ్ళొస్తున్నాయి. జాలిగా ఆర్తిగా నాని తల పొట్టా నిబిరింది. టపటపా కన్నీళ్లు రాలే ఆమె కళ్ల నుండి. ఏం పాపం చేశాడని ఈ పసివాడికి అమ్మఒడి కరువు చేశావు భగవంతుడా అనుకుంది. రాత్రయింది, తలుపు వేసుకోవాలన్న ధ్యాస కూడా పోయింది. అప్పుడే నర్సింగ్ హోం ఆసుపత్రి చంద్రశేఖరం గారికి లీజుకిచ్చింది. ఆయన కొనటానికి ఒక్కసారే డబ్బులేదన్నాడు. 5 సంవత్సరాల తర్వాత కొంటానన్నాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని చిన్న టీ పార్టీ, సంతాప సభ లాంటిది ఏర్పాటు చేశారు. సారీ టు హియర్ సడన్ డిమైజ్ ఆఫ్ యువర్ మదర్. శారద గారి మరణ వార్త విని నమ్మలేకపోయాను. చైతన్య స్రవంతిలా ఉండే ఆవిడకు మరణమేమిటి అని ఒకరు. పోయింది మీ మమ్మీ కాదు బిందు, సంఘం ఒక మంచి డాక్టర్ను కోల్పోయింది, ధృవతార రాలిపోయింది అని మరొకరు మాట్లాడుతుంటే అక్కడ ఒక్క క్షణం ఉండలేకపోయింది. సారీ అంకుల్, తలనొప్పిగా ఉంది అని వచ్చేసింది. ఇంట్లో మాత్రం ఏముంది? నిశ్శబ్దం, ఎక్కడ చూసినా నిశ్శబ్దం, శ్మశాన వాటికలా ఉంది. బూట్ల టకటకలు, చీరల రెపరెపలు, మూల్గులు, ఆయాసాలు, కేరింతలు ఏం వినిపించడం లేదు. నిర్విరామంగా మోగే టెలిఫోన్ మూగపోయినట్టుంది. ఫోన్ దగ్గర కుర్చీలో దిండ్లే ఉన్నాయి. సన్నగా, నాజుగ్గా, చిన్నగా ఉన్న శారద లేదక్కడ.
ప్రాణం పోయే పసిపాప ఏడ్చినట్టు ఎప్పుడో మోగుతుంది. అప్పుడెత్తినా సానుభూతి వచనాలే. ఏం జబ్బు, ఆత్మహత్యలు అనుకుంటున్నారు. వీళ్ళకెందుకో ఈ కుతూహలం. పేపర్ వాళ్ళు అబద్ధం ఎందుకు రాస్తారు అని పెట్టేసింది. ఇంట్లో ఉండాలన్నా భయం, బయటికి వెళ్లాలన్నా భయం. ఫోన్ ఎత్తటం మానేసింది. సుబ్బమ్మో చెల్లాయమ్మో ఎత్తుతున్నారు. ఒక్కసారి ఇంటి నిండా జనం వచ్చి అల్లరిగా హడావుడిగా నవ్వులతో కేరింతలతో గడిచిపోవాలని ఉంది. నా మరణానికి నేనే కారణం. ఈ మనక్షోభ భరించలేకుండా ఉన్నాను, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. తల్లి ఆఖరిసారిగా వ్రాసిన ఉత్తరం అది. తల్లికేం మనక్షోభం ఉంది? నగరంలో ఎవరికీ లేని పేరు ప్రతిష్టలు ఉన్నాయి. తల్లి పోయాకే ఆస్తి వివరాలు తెలిసాయి. కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉంది. తండ్రి కోసం చిరాకులా? అదేం కాదు, అలాంటి ఆవేదన తల్లి మొహంలో ఏనాడు చూడలేదు. నవ్వుతూ నవ్విస్తూ నవ్వులకు నిర్వచనం అన్నట్టుండేది. హిమా, కొత్త చీరలొచ్చాయట కళామందిర్లో, చూసిరా. హిమా, రామకృష్ణలో మంచి సినిమా ఆఖరు రోజుట, పెడదామా? హిమా, నాకీరోజు చాలా పనుందిరా తల్లి. ఒంటరిగా ఎందుకు? రవీంద్ర భారతిలో డాన్స్ ప్రోగ్రాం ఉందిట, నీ స్నేహితురాండ్రతో వెళ్ళు. ఇలా ఆదేశాలిచ్చే తల్లి ఇక లేదు. మమ్మీ, ఈతరాని వాడిని నడి సముద్రంలో విడిచిపెట్టినట్లు నన్ను ఈ ప్రపంచంలో ఒంటరిగా వదిలేశావే. ఆమె హృదయం ఆక్రోశించింది. అమ్మ చల్లని నీడలో ఏ కష్టం సమస్య తెలియకుండా పెరిగింది. అప్పుడప్పుడు స్నేహితురాండ్రు పరిహాసం చేసేవారు. ఏ బిందు, అందరూ హేమమాలిని అమ్మమాలిని అంటారు, నిన్ను అమ్మా బిందు అంటాం అని ఉడికించేవారు. ఓసారి ఉడుక్కుని తల్లి అనుమతి లేకుండా క్లాస్మేట్తో గార్డెన్కి వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి రాత్రి 10 గంటలయ్యింది. సర్వం పోగొట్టుకున్నట్టు కూర్చున్న తల్లిని హడావుడిగా అందరిళ్లకు పరిగెత్తే నౌకర్లను చూసి తెల్లబోయింది. తల్లి తిడుతుందనుకుంది. ఎన్నో యుగాలకు చూసినట్టు కూతుర్ని దగ్గరగా తీసుకుని, నువ్వు క్షేమంగా వచ్చావా హిమా అన్నప్పుడు ఆ తల్లి కళ్లలోని భావాలకు విచరితురాలైపోయింది. మమ్మీ, నిన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి పోను, సారీ, వెక్కి వెక్కి ఏడ్చింది. అమ్మకు చెప్పకుండా అద్భుతాలు చేయాలనుకోవటం అదే ఆఖరు. కాని తను ఏం తప్పు చేసిందని తనను ఒంటరిగా వదిలిపోయింది? ఆ మాట అనుకోబోయి పైకే అనేసింది. మీ అమ్మ మూర్ఖత్వం వల్ల దూరమయ్యాం. నువ్వు ఒంటరిదానవు కావు తల్లి, మేమంతా లేము. బిందు తల ఎత్తి ఆశ్చర్యంగా చూసింది. ఒక ముత్తైదువు 40 ఏళ్లలోపే అయి ఉంటుంది. మరో పురుషుడు నిల్చునున్నారు. వాళ్ల వెనకాల 12 ఏళ్ల అమ్మాయి నిల్చుంది. అతడి మొహంలో తల్లి పోలికలు కనిపించాయి. ఆవిడ ముక్కుబుడక, ముచ్చటబుడి వయస్సు కన్నా పెద్దదానిలా కనిపిస్తుంది. అతడు పంచకొస జేబులో దూర్చాడు. మమ్మల్ని గుర్తుపట్టలేదా? నా మొహం గుర్తుపడుతుందని ఎట్లా అనుకున్నావే శకుంతల? వాళ్ళు నిన్ను ఎన్నడైనా చూశారా? చెల్లాయమ్మ వచ్చింది. చెల్లాయమ్మను చూడగానే బిందు తేలిగ్గా నిట్టూర్చింది. బిందు, ఈయన మీ మేనమామ శంకర్రావు, ఆయన భార్య శకుంతల. నన్ను మర్చిపోయావు పెద్దమ్మా, నా పేరు మీనాక్షి, అందరూ మీనా అంటారు. నువ్వు హిమబిందు వదినవు అవునా? ఆ అమ్మాయి నవ్వింది. ఆ తీరు చూస్తే వయసుతో పాటు మనస్సు వికసించలేదనిపించింది మీనాక్షికి. బిందు చిరునవ్వుతో వారికి నమస్కరించింది. రా మీనా, మీనాక్షిని దగ్గరగా కూర్చోబెట్టుకుంది. శారద మరణం గురించి ఆరా తీయబోయారు వాళ్లు మరోసారి. క్షమించండి, ఆ విషయాలు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాను, మళ్లీ గుర్తు చేయకండి. సుబ్బమ్మ, అమ్మ పేరు మీదుగా కుష్ఠరోగుల పునరావాస కేంద్రంలో దుప్పట్లు చీరలు ధోవతులు పంచమన్నాను, పంచావా? పంచానమ్మా అందావిడ. ఆవిడకు కళ్ల నీరూరుతోంది. శారద సుబ్బమ్మను పలకరించే తీరు ఆప్యాయత చూస్తే తల్లో అత్తో అనుకునేవారు. అత్తయ్య మావయ్య వచ్చారు, కాఫీ పట్రా అన్నది. వదినా, నన్ను మర్చిపోయా అన్నది నవ్వుతూ మీనా. లేదమ్మా, నువ్వు పెద్దమ్మతో పాలిప్పించుకుని తాగు. నా తల్లే, అచ్చు శారదమ్మ పోలికే. శకుంతల మెటికలు విరిచింది. శారదమ్మ గుణగణాలు నువ్వెప్పుడు చూశావని చెల్లాయమ్మ వెటకారంగా అన్నది. శంకర్రావు కాస్త ఇబ్బందిగా బిడియంగా కూర్చున్నాడు. కాని శకుంతల అర నిమిషం ఊరుకోవటం లేదు. ఆయన ఉత్తరదేశ యాత్రలు చేయటానికి వెళ్ళాట, అందుకని శారదమ్మ మరణ వార్త ఆలస్యంగా తెలిసిందిట. తను చేసే ఉద్యోగం చిన్నదిట, తనకు 4 పిల్లలిట, తనకు స్వంత ఆస్తి లేదిట. అమ్మా బిందు, మీ అమ్మను చూడాలని ఉన్నా నాన్న చండశాసనుడు, అందుకే నీళ్లు మింగాడు శంకర్రావు. ఆ చనిపోయిన ఆయన్ను ఎందుకు ఆడిపోసుకుంటావురా? ఆయన పోయాక రాలేకపోయావా?
అన్నది చెల్లాయమ్మ కాఫీనిస్తూ. వాళ్ల సూట్ కేసు చూస్తే ఉండటానికే వచ్చారని అర్థమైపోయింది. వాళ్ల సామాన్లు గెస్ట్ రూమ్ లో పెట్టించింది. ఆ సాయంత్రం వరకు ఏదో సందడిగా ఉన్నట్టు అనిపించింది. వాళ్ల ప్రశ్నల హోరు భరించడం కష్టమనిపించింది. ఎంతసేపటికి ఇద్దరు ఆస్తి వివరాలు ఆరా తీస్తారే తప్ప మరో సంగతి ఎత్తారు. ఏటే అమ్మాయిని విసిగించేస్తున్నావు, తల్లిపోయినా మేనమామ ఉండాలన్నారు, నేను చూసుకుంటాను అన్నాడు శంకర్రావు. ఆ మాటలు చికాగ్గా అనిపించాయి. ఆ రాత్రి మీనాక్షి మారాం చేసి బిందు దగ్గర పడుకుంది. ఆ పిల్ల అమాయకంగా తామొచ్చిన పని చెప్పేసింది. వదిన, మీ అమ్మ నర్సింగ్ హోం, మా సురేష్ అన్నకట కదా, అతనేం చదువుతున్నాడు? ఈ ఏడే MBBSలో చేరాడు. వదినా వదినా, అత్తయ్య నగలు నాకేనట? ఇవ్వవు, మారాం చేసింది. బిందుకు మతిపోయింది. వాళ్ల అవసరాల కోసం తప్పితే తనను ఆదుకుందామని రాలేదన్నమాట. మర్నాడు ఉదయం లేచి కిందికొచ్చేసరికి శకుంతలమ్మ సుబ్బమ్మను కబుర్లలోకి దింపింది. నాకేం తెలియదమ్మా, అమ్మ నర్సింగ్ హోం నుండి చాలా చికాకులు, 10 లంఘనాలు చేసినట్లు ముఖం పెట్టుకుని అర్ధరాత్రి వచ్చారు. శని నా నెత్తిలో ఉంది. పాలు బోన్విటా కావాలా అన్నాను. వద్దన్నారు, తలుపులేసి పడుకున్నాను. ఎంత ఆలస్యంగా నిద్రపోయినా 4:30కి టీ కావాలి. లేచి నేను మొహం గడుకుని టీ తీసుకుపోయాను. అంతే, ఆవిడ మార్ఫియా ఇంజక్షన్లు తీసుకుని పడుకుంది. 1 2 సుబ్బమ్మ పవిట నోటికడ్డం పెట్టుకుంది. అమ్మను కుదిపాను. హిమతల్లి కూడా లేదు. నర్సింగ్ హోంకి ఫోన్ చేశాను. హిమతల్లి దగ్గరకు కారు పంపారు. ఆ భర్త వచ్చాడా ఏమిటి? ఆ రాత్రి అమ్మగారు పురుడుపోసిన పేషెంట్ చనిపోయిందిటమ్మా. అమ్మగారి అజాగ్రత్త వల్ల చనిపోయిందంటున్నారు. అది 3 కేసు అంటున్నారు. పాపం పుణ్యం ఆ భగవంతుడికి తెలుసు. హిమబిందు దగ్గింది. లేచావా రామ్మా, శకుంతల ఆప్యాయంగా చెయ్యి పట్టుకుంది. కూడుకుంటున్న మనశ్శాంతి వికలమైంది సుబ్బమ్మ మాటలు విని. తల్లి ఎంత సునీత హృదయరాలు, తన గురించి ఆలోచించటం లేదా, కన్నీరాగటం లేదు. కాసేపు తోటలో తిరిగొచ్చింది. మాకెవరున్నారని పిల్లలను తీసుకుని వచ్చి ఇక్కడే పడి ఉంటాం, రక్త సంబంధం తప్పుతుందా? శకుంతలమ్మ అంటుంది. చెల్లాయమ్మ ఓడిపోయిన వీరుడిలా మొహం పెట్టింది. అమ్మకు లేని రక్త సంబంధీకులు నాకెవరూ లేరు, నాకిలా ఉండటం అలవాటే. మీరు పిల్లల చదువులు పాడు చేసుకోవద్దత్తయ్యా అన్నది. ఎంత మృదువుగా చెప్పబోయినా కఠినంగా వచ్చాయి మాటలు. అదేమిటమ్మా, సురేష్ పెద్దవాడై అత్త పేరు నిలుపుతాడని ఈ నర్సింగ్ హోం అమ్మే ప్రసక్తి వద్దని చెబుదామని అనుకుంటేను? శంకర్రావు అన్నాడు. వాడు పాస్ అయితే అలాగే చూద్దాం, ఇక మీరు వెళ్లొచ్చు అన్నట్టు ధ్వనించాయి ఆమె మాటలు. మరో 2 రోజులున్నా ఆస్తి వివరాలు రాబట్టలేకపోయారు. విసిగి ప్రయాణమయ్యాక మీనాను పిలిచి తనకు బిగువైన గాజులు, ఓ గొలుసు, చిన్న పెట్టె నిండా ఉంచిన కంచిపట్టు లంగాలు ఇచ్చింది. వాళ్లను సాగనంపింది. వడగళ్ల వాన వెలిసినట్లుంది. మీ నాన్న అమెరికా వెళ్లి తిరిగి రాక నీతో అవస్థలు పడుతుంటే చూడలేక తోబుట్టురా, ఒకసారి వెళ్లి పలుకరించు అంటే ఆనాడు కులం మతం అడ్డు వచ్చాయి. చెల్లాయమ్మ మెటికలు విరిచింది. ఆ రోజంతా అశాంతిగా గడిపి సాయంత్రం చెల్లాయమ్మను తీసుకుని సినిమాకెళ్ళింది. 2 రోజులు గడిచాయి. కాలేజీకి రమ్మని స్నేహితులు గొడవ ప్రారంభించారు. తనకు వెళ్లాలని లేదు. పుస్తకాలు దొరుకుతుంది. మే కమింగ్? తలుపుపై టకటకా శబ్దం వినిపించింది. ఎస్ రండి అన్నది పుస్తకాలు అక్కడబెట్టి. ఓ 30 పురుషుడు, 60 స్త్రీ వచ్చారు. స్త్రీ పట్టుచీర కట్టుకుని గంభీరంగా ఉంది. తెల్లని శాలువా కప్పుకుంది. కుర్చీలు చూపింది. వాళ్లు కూర్చున్నారు. ఆ వృద్ధురాలు వచ్చి బిందు నుదురు చుంబించింది. నేను ప్రసాద్ తల్లినమ్మా. బిందు ఉలిక్కి పడింది. తను ఇంటర్ 1st చదువుతుండగా తండ్రి ప్రసక్తి తెచ్చి తోటి విద్యార్థులు ఏదో అంటే మనసు చిన్నబుచ్చుకుంది. అది తల్లితో చెప్పలేక సతమతమయ్యింది. తను చెప్పక పూర్వమే ఆమె గ్రహించింది. రాత్రి పడుకోబోయే ముందు దగ్గరగా వచ్చింది. హిమ, ఈ సమాజంలో మనం ఒక భాగం కాబట్టి మంచి చెడ్డలు, కష్ట సుఖాలు పట్టి ఉంటాయి వారికి. మీ నాన్న గురించి, నా గురించి ఎవరో వికృతంగా చెప్పక పూర్వమే నేను చెప్తాను అన్నది. తను కుతూహలంగా విన్నది. అందరూ అనుకునే తప్పేం చేయలేదమ్మా, ప్రసాద్ అందంగా ఆరోగ్యంగా ఉంటాడు. అన్నిటికంటే చిరునవ్వులు చిందించే గంభీరమైన అతడి స్వరం చూసి ప్రేమించాను. కొన్నాళ్ల తర్వాత మతాలు వేరని తెలిసింది. అప్పుడు ఆయన దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. మీ తాతయ్య మాత్రం నా ముఖం చూస్తే పాపమని తరిమి కొట్టారు.
ప్రసాద్ తోడిదే లోకం అనుకుని వచ్చేశాను. ఆయనతో గడిపిన జీవితంలో ఒక్క అపశృతి లేదు. మధుర స్మృతులుగానే మిగిల్చి నువ్వు కడుపులో ఉండగానే పై చదువుల కలిగి లండన్ వెళ్లాడు. నీ ఫోటోలు పంపాను, ఆనందంగా ఉత్తరాలు రాశాను. నీ పనులతో, చదువు, ఆర్థిక ఇబ్బందులతో ఆయన రాక కోసం దినమొక యుగంగా ఎదురు చూశాను. క్రమంగా ఉత్తరాలు తగ్గాయి, పనుల ఒత్తిడి అనుకున్నాను. నా నిరీక్షణ నిష్ఫలం చేస్తూ నా స్నేహితురాలు ఉత్తరం రాసింది. ప్రసాద్ ఒక ఆంగ్ల యువతిని వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయ్యాట. తిడుతూ ఉత్తరం రాయాలనుకున్నాను, కానీ బలవంతంగా ప్రేమను పొందగలమా? ప్రసాద్ ఎందుకు మారిపోయాడో అర్థం కాలేదు. నాలో నేనే కుమిలిపోయాను. ఓదార్చేవారు లేరు, ఆర్థికంగా ఆదుకునే ఆత్మీయులు లేరు. అంతా అంధకార బంధురమే. ఆ అంధకారంలో చిరుదీపంలా నా జీవితానికి నువ్వు కనిపించావు హిమ. నీ నవ్వులతో, నీ ఆటపాటలతో నన్ను నేను మర్చిపోయాను. నీకోసం బతికాను తల్లి, నీకోసం. బిందును దగ్గరకు తీసుకుంది. ఆ పరిస్థితుల్లో మాటలు కరువైనట్టు తల్లి కూతుళ్ళు ఒకరిని ఓదారుస్తూ ఒకరు ఏడ్చారు. ప్రసాద్ తన తండ్రి, తను చూడని తండ్రి. నాకు తెలిసి చాలా విచారించానమ్మా, మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అన్నదామె. కళ్ళొత్తుకుంది. ఇతను మీ ఆఖరి బాబాయ్ కుమార్. నమస్తే అన్నది. అతడిని చూస్తూ ఆ రూపులో తండ్రిని ఊహించుకుంది. ఓ డియా సారీ అన్నాడు. వాళ్ళకు కాఫీలు టిఫిన్లు తెప్పించి పెట్టింది. ఇళ్ళంతా తిరిగి చూశారు. మీ అమ్మ చాలా పట్టుదల గల మనిషమ్మా, ఒకటి రెండు సార్లు వచ్చా. భర్త లేనప్పుడు వారి పై బంధువులు లేరు అన్నది ఖచ్చితంగా అన్నదామె. మంచిది కాబట్టి వదినమ్మ ఆ మాత్రం అన్నారు. మరొకరైతే అవమానం చేసి అవతలికి పంపేవారు కుమార్ అన్నాడు. ఆమెకు తండ్రి పట్ల ఏమాత్రం గౌరవం లేదు. వికసిస్తున్న ఆమె హృదయంలో తండ్రి అంటే ఓ విధమైన నిరసన బయలుదేరింది. తండ్రి ప్రసక్తి ఎవరు తెచ్చినా మౌనం వహిస్తుందామె. నాకు తెలుసునమ్మా నీ హృదయం. తల్లి ఎలాగూ లేదు, తండ్రైనా చేరువైతే. ఆమె ఆ మాటలను మధ్యలోనే తుంచివేసింది. నాకు అలాంటి కోరికలు లేవులేండి. తండ్రి లేని కొరత ఎప్పుడూ చూపలేదు మా అమ్మ. అమ్మ ఉన్నప్పటి సంగతి. అమ్మ లేకపోయినా ఆమె ఆశలు కలబోసి ఆశయాలతో పెంచింది నన్ను. వాటిని వమ్ము చేయటం నాకిష్టం లేదు అన్నది ఆ ప్రసంగం ఆపమన్నట్లు. వాళ్ళు రెండు రోజులున్నా తాము ఆశించిన విషయం ఒక్కటి రావటలేకపోయారు బిందుతో. నిరాశ చెంది ఆమె స్పష్టంగా అడిగేసింది, ఏమ్మా మీ అమ్మ డబ్బు దశకం ఏమైనా మిగిల్చిందా? చిరాగ్గా చూసింది. ఆహా అది కాదనుకో, ప్రసాద్కి రాస్తాను, ఎవడి కోసం పంపుతాడు అన్నదామె. మా అమ్మ ఆ స్థితి కల్పించలేదులేండి అన్నది విసుగ్గా. మరో రోజున్నారు, వాళ్ల ధోరణి చూస్తే ఇంట్లో వస్తువుల్ని మనుషుల్ని కబళించేసేలా ఉన్నారు. అత్తయ్య ఈ జ్ఞాపకాల నుండి పారిపోదామని ఉంది, కంగిపాడెడదామా అన్నది చెల్లాయమ్మతో. తను పెడతానంటే వాళ్ళు వెళ్ళిపోతారేమోననే ఆశతో. వెళ్ళిరామ్మా, నేను కుమార్ ఇల్లు చూసుకుంటా. రక్షక రక్షక. ఆమె భుజాలు నుదురు ముట్టుకుంది. బిందు తెల్లబోయింది. తను అనుకున్నదేమిటి, జరిగేదేమిటి అని. చెల్లాయమ్మ కలుగజేసుకుంది. పర్వాలేదు, మీకు కొత్త. ఎందుకు? సుబ్బమ్మ ఉంటుంది అన్నది. బిందు ప్రశంసాపూర్వకంగా చూసింది. ఆవిడ మొహం మార్చుకుంది. అయినా ఆఖరు ప్రయత్నంగా తానొచ్చిన పని చెప్పింది. కుమార్ ఆఖరు వాడమ్మా, ప్రసాద్ దారి ప్రసాద్ చూసుకున్నాడు, మిగిలిన వాళ్లు పట్టనట్టు ఉంటారు. బీకాం వాడికి ఉద్యోగం ఏం దొరుకుతుంది? 10,000 పెట్టుబడి ఉంటే ఏదైనా వ్యాపారం చేసుకుంటాడు అన్నది. బాగుందమ్మా సంబడం, పిల్ల సుఖపడిపోతుందనా ఈ బాధ? తల్లి చితి అరకమునిపే ఈ ఆగడాలేమిటో నాకు అర్థం కాలేదు అన్నది చెల్లాయమ్మ నిరసనగా. కోపంగా చూసింది ప్రసాద్ తల్లి. బిందు లేచి ఓ 5,000కి చెక్కు రాసిచ్చింది. బామ్మ మా నాన్న ఇలా ఉంటారో నాకు తెలియదు, బాబాయ్లో మా నాన్నను చూశాను, ఈ డబ్బుతో వ్యాపారం చేసుకోండి అని చెక్కు చేతిలో పెట్టింది. ఆమె ఆనందంగా ఆశీర్వదించి వెళ్ళిపోయింది కొడుకుతో. బాగుంది అమ్మ, ఇలా దానాలు చేస్తుంటే ఓ రోజు చిప్ప పట్టుకుని పోవాలి అన్నది కోపంగా. బిందు మౌనంగా ఉండిపోయింది. ఆమె నాయనమ్మకు డబ్బిచ్చిన సంగతి ఎలా బయటికి పోయిందో గాని క్యూ ప్రారంభమైంది. మేనత్తననుకుంటూ వచ్చింది ఒక ఆవిడ. ఆవిడ కొడుకు అమెరికా పెడతాట, టికెట్కు డబ్బు అప్పుగా కావాలి. తల్లి పింతల్లి కూతురు, పెత్తల్లి కొడుకుట. తల్లిని వెలివేసినట్లున్న విపత్కర పరిస్థితుల్లో తాము వచ్చి పులకరించారట, వాళ్ళకేదో చెయ్యాలట. బిందుకు మతిపోసాగింది.
బంధువులు రాబంధువులైతేనే కష్టం అన్న తల్లి మాటలు గుర్తుకొచ్చాయి. వీళ్లకు దూరంగా కొన్నాళ్లు పెడదాం పదవే బిందు. నా ముఖం అందరికీ డబ్బులు అవసరమే అన్నది చెల్లాయమ్మ. బిందుకు ఆమె ప్రతిపాదన సమంజసమే అనిపించింది. లాయర్ విశ్వనాథం పిలిచి విషయాలు చెప్పింది. అతడు నిశ్చింతగా వెళ్ళిరమ్మని చెప్పాడు. మిగిలిన కథ తర్వాతి భాగంలో.